హరి ఓం హరి ఓం మాతృదేవోభవ తల్ని జననియంచీ జాతరల్ పూజలు సాగింతు జగములేలడు తల్లి జనని యంచి జాతరల్ పూజలు సాగింతు వీవు జగముని వేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచలే ఒక్కో జగములేలడు తల్లి జనని ఎంచి జాతరల్ పూజలు సాగింతు వీవు జగముని వేలగా జన్మనిచ్చిన తల్లి జగమేలు తల్లి ఎంచలే ఒక్కో నిఘ నిఘల్ జారిన నీరు గారినో నిను గన్నది తల్లిని పూజ చెల్లి నిఘ నిఘల్ జారిన నీరు గారినో నినుగన్నది తల్లిని పూజ చెల్లి సగమైన వేళని సాయం కోరి చాతకం నిల్వ స్వాతి కాలేవే మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున మధుమాధవీజ ఈరోజు ప్రపంచమంతటా విజయదశమి రాముడు రావణాసురుణ్ణి జయించిన రోజు అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో ఒక్కడే యావత్తు కౌరవ సైన్యాన్ని గడగడలాడించిన రోజు వాటితో పాటుగా నాకు కూడా నా వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైన రోజు నేను అవధాన రంగంలో ప్రవేశించింది విజయదశమి రోజున అందుకని ప్రవచనాలు అవధానాలు నేను మొదలుపెట్టింది కూడా విజయదశమి రోజునే అందుకని ఆ విజయదశమి నాకు శుభప్రదంగానే భావిస్తూ ఉంటాను నేను అటువంటి విజయదశమి యొక్క ప్రాధాన్యంలో ముందు మనం చెప్పుకోవలసింది అక్కడ ఉన్న జమ్మి చెట్టు గురించి దానికి ఏవో కాగితాలు అంటిస్తూ ఉన్నారు అందరు ఓ మొత్తం తోసుకుని తోసుకుని మరీ అంటించేస్తున్నారు ఏదైనా కాస్త దానికి ఏదో చేస్తే మనకి ఏదో వస్తుంది అంటే మొత్తం తయారైపోతాం కానీ దాంట్లో విశేషం ఏమిటో చెప్పుకుందాం శమీ శమయతే పాపం శమీ వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇది దానికి సంబంధించిన శ్లోకం దాన్నే అందరి చేత ఆ కాగితాల మీద రాయించి అక్కడ పెట్టిస్తారు ఏమిటి దీని అర్థం అంటే శమి శమజతే పాపం జమ్మి చెట్టు శమి అంటే జమ్మి చెట్టు శమి ప్రకృతి జమ్మి వికృతి అనుకోవచ్చు అచ్చ తెలుగు మాటగా అందుకని ఆ జమ్మి చెట్టు పాపాలు నశింపజేస్తుంది ఏ రకంగా పాపాలు నశింపజేస్తుందో మనం శాస్త్రీయంగా తెలుసుకుందాం ఏదో నమ్మకం కోసం కాదు శమి శత్రు వినాశని జమ్మి చెట్టు అందరి శత్రువుల్ని నశింపజేస్తుంది మూడో మాట ధనుర్ధారి అర్జునుని యొక్క ధనుస్సును ధరించింది పాండవుల ఆయుధాలన్నీ ధరించింది నాలుగో మాట రామస్య ప్రియదర్శిని రాముడికి చాలా ఇష్టమైనటువంటి దర్శనాన్ని ఇచ్చింది శుభప్రదమైనటువంటి ఆశీర్వచనాన్ని ఇచ్చింది ఈ నాలుగు ఎలా సాధ్యమయ్యాయి అంటే మొదటిది శమీ శమయతే పాపం పాపం అనేదాన్ని ఎప్పుడు కూడా మన పూర్వ పురాణాల్లో ఎలా చెబుతారు ఎందుకు చెబుతారు అంటే పాపం అంటే రోగం అని అర్థం అంతకుమించి ఏదో ఘోరం నేరం అని శమి శమయతే పాపం జమ్మి చెట్టు మన కొన్ని రకాల భయంకరమైన రోగాలను నశింప చేస్తుంది ఏ రోగాన్న తెలుసా చాలా ఆశ్చర్యపోతాం మనం తెలుసుకుంటే క్యాన్సర్ వ్యాధి నయం కావడానికి వీలైనంత త్వరగా తగ్గడానికి అవసరమైతే నిర్మూలన కావడానికి జమ్మి ఆకులు మందుగా ఉపయోగిస్తాయి ఈరోజు కూడా మీకు గూగుల్ జర్లో వృక్షం అని కొడితే మీరు ఆ సమాచారం అంతా వస్తుంది ఖచ్చితంగా అంత శాస్త్రీయ విజ్ఞానం మన హిందూ మతంలో ఉంది ఖచ్చితంగా అది కేవలం మతం అనుకోవడం పొరపాటు జమ్మి ఆకులు క్యాన్సర్కి బ్రహ్మాండమైన మందుగా పనిచేస్తాయి అదే మనకి విజయదశమి నాడు చెప్పే మహిషాసురమర్దని రక్త రక్తబీజుడు శుంభనిశుంభల కథలో కూడా చెబుతారు ఆ రాక్షసుడు పేరు రక్తబీజుడు రక్తబీజుడు అంటే ఏమిటండి రక్తంలో బీజప్రాయంగా ఉండి శరీరం అంతా వ్యాపించే వ్యాధి అదే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అంటారు దాన్ని దాన్నే దేవి భాగవతంలో రక్షబీజులనే రాక్షసుడుగా చెప్పారు అందుకే రక్త బీజులకు ఉండే భారం ఏమిటిట ఆయన్ని ఎవరైనా ఆయుధంతో కొట్టినా బాణంతో కొట్టినా కత్తితో కొట్టినా ఒక గాయమైంది అంటే ఎన్ని రక్త బిందువులు నేల మీద రాలతాయో అన్ని వేల మంది రాక్షసులు తిరిగి ఉద్భవిస్తారు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే క్యాన్సర్తో ఉన్నటువంటి పేషెంట్కి సరైన చికిత్స చేయకుండా కత్తి దెబ్బ అనుకున్న చికిత్స కత్తితో కోసేసి ఏర్పాటు చేస్తే కత్తి దెబ్బ తగిలితే వెంటనే అది విజృంభించేస్తుంది శరీరం అంతా కొన్ని వేల కణాలుగా పెరిగిపోతుందని చెప్పడానికి రక్తబీజుల కథ అలా చెప్పారు హిందూ పురాణాల్లో ఉండే విజ్ఞానం అంతా ఇక్కడే ఉంటుంది పైగా రక్త క్యాన్సర్ ఎప్పుడు రెండు కంట రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కణితి రూపంలో ఉండే క్యాన్సర్ రెండు పూసలు పూసలుగా తీగలా సాగి ఉండేటువంటి క్యాన్సర్ ఈ కణితి రూపంలో ఉండేటువంటి క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే అక్కడ అది ఆగిపోయే అవకాశం కణితిగా గుండ్రంగా ఉంది కాబట్టి అక్కడే ఉంటుంది ఎక్కువ వ్యాప్తి చెందదు కానీ తీగ రూపంలోకి మారింది పూసలు పూసలుగా మారింది అంటే శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది ఈ రెండు రకాల క్యాన్సర్ని నే రక్త బీజులకి యజమానులైన శుంభ నిశింభలుగా చెప్పారు మన దేవి భాగవతంలో హిందూ పురాణాల విశిష్టతది శుంభ నిశుంభ అంటే శుంభ అంటే కణితి రూపంలో ఉండే క్యాన్సర్ నిశుంభ అంటే పూసలు పూసలుగా తీగ సాగేటువంటి క్యాన్సర్ ఈ రెండింటిని అందుకే రక్త బీజుని ముందు పంపిస్తారు అంటే ముందు క్యాన్సర్ వస్తుంది తర్వాత శుంభనసింభులు వస్తారు ఆ ఏర్పడిన క్యాన్సర్ ఎలా మారుతుందంటే గడి కణితిగా ఉంటుందా పూసల పూసలుగా మారుతుందా తర్వాత విషయం అందుకే శుంభనసింహులు మహారాజులు అన్నదమ్ములు వాళ్ళు ముందు రక్తబీజుణ్ణి పంపిస్తారు రక్తబీజుణ్ణి అమ్మవారు చంపడం కోసం ఏం చేస్తుంది కత్తితో కొట్టదు బాణంతో కొట్టదు ఎందుకంటే వాడి నెత్తురు నేల మీద రాలింది అంటే మొత్తం ఇబ్బంది అయిపోతుంది కొన్ని వేల మంది పుడతారు వాళ్ళు చంపడం కష్టం అందుకే ఏం చేస్తుందంటే భూమండలం అంతా సరిపోయే విధంగా తన నాలుకను చాపి మహాకాళిగా మారి ఆ నాలుక మీదకి వాడిని లాగి మడ చపాతీలో కూరబెట్టినట్టుగా శుభ్రంగా మడత పెట్టేసి లోపలికి పెట్టి మింగి బారేసింది అంటే అర్థం ఏమిటంటే క్యాన్సర్ని వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే అది తల్లి వ్యాపించకుండా ఉండడం కోసం సరైన చికిత్స మొదటి దశలోనే చేస్తే దాన్ని మడత పెట్టి లోపలికి తోసి అది నయమైపోతుంది ఆ మడత పెట్టి లోపలికి తోసి ప్రాథమిక చికిత్సకి జమ్మి ఆకులు చాలా ఉపయోగపడతాయి అందుకే శమీ శమయతయ పాపం శమీ శత్రు వినాశిని అన్నారు శత్రువు శత్రువన్నా ఇక్కడ రోగం అర్థం అలాగే అర్జునస్య ధనుర్ధారి అర్జునుడికి ధనుర్ధారి అన్నారు అర్జునుడు తన గాండివాణ్ణి భీమసేనుని యొక్క గదని ఇవన్నీ జమ్మి చెట్టు మీదే దాచారు ఖచ్చితంగా రామస్య ప్రియదర్శిని అన్నారు రామాయణంలో రాముడు రామ రావణుడి మీద దండయాత్ర చేసే ముందు జమ్మి చెట్టు కింద వ్రతం చేసి దేవీ భాగవతంలో చెప్పినట్టుగా ప్రమాణకంగా వ్రతం చేసి అమ్మవారి యొక్క కరుణ పొంది అప్పుడు రావణాసురుని జయించాడు ఎందుకంటే శ్రీరాముడు ఎవరు ఉంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వయం అన్నారు శ్రీరాముడు సాక్షాత్తు లలితాదేవితో సమానం శ్రీకృష్ణుడు శ్యామ దేవి యొక్క ప్రతి రూపం అన్నారు అందుకే రాముడు కృష్ణుడు మన దేవతల్లో చాలా అందంగా ఉంటారు అందం అంటే ఆడవాళ్ళ సొత్తు కదా వేరే చెప్పేది ఏమి మొగాళ్ళు అందమే ఉంటుంది ఆ తలకే ప్యాంటేసి కూర్చునే వాడికి అందమంతా ఆడవాళ్ళదే రాముడు కృష్ణుడు ఎందుకంత అందంగా ఉంటారు అంటే రాముడు లలితాదేవి అమిష కృష్ణుడు శ్యామలాదేవి అంశ అందుకని వాళ్ళంత అందంగా ఉంటారు రామస్య ప్రియదర్శిని ఆ రకంగా రావణ్ణి జయించడం కోసం రాముడు శక్తి సంపాదించడానికి ఒక వ్రతం చేసి రామునికి ప్రియదర్శిని ఒక వ్రతం చేసి అక్కడి నుంచి వెళ్ళి రావణాసురుణ్ణి జయించాడు ఆ రకంగా చెప్పారు ఇందులోనే మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏమిటంటే ఇంతటి శక్తి కలిగినటువంటి ఆ వృక్షాలు మనకి జమ్మి చెట్టు రూపంలో రావి చెట్టు రూపంలో కనబడుతూ ఉన్నాయి ఈ రోజున ప్రత్యేకంగా దానికి శ్లోకాన్ని అంటించి కాగితం పెట్టడంలో మీ అందరి ఇళ్ల దగ్గర జమ్మి చెట్లు పెరిగేలా చూసుకోవాలి అంతేకాదు శత్రు వినాశిని అన్నారు అగ్ని జమ్మి చెట్టులో అగ్ని ఎక్కువగా ఉంటుంది అగ్ని గర్భ అంటారు దాన్ని ప్రత్యేకంగా జమ్మి కొమ్మను ఓసారి ఇలా కొమ్మని ఇలా రెండు కొమ్మలు రాసినట్టయితే వెంటనే అగ్ని పుడుతుంది చాలా తేలిగ్గా పుడుతుంది అంతేగా దీపావళి మందు గుండె జమ్మి కొమ్మలు జమ్మి కొయ్యలు వాడతారు ఎందుకంటే ఫ్లేమబుల్ అంటారు దాన్ని ఫ్లేమబుల్ అంటారు అలా తొందరగా అగ్గిని అంటుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అందుకనే దాన్ని శత్రు వినాశి అన్నారు ఆ రకంగా ఆ జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యం అలా ఉంటుంది ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసులు ఒక గొప్ప సంస్కృతికి ప్రతీకలు నిజంగా కూడా ఈ కాలంలో సామికులందరూ కూడా ఇంట్లో పని చేసే అందరూ కూడా జమ్మి ఆకులు పట్టుకుని ని యజమాని దగ్గరకు వచ్చి బంగారం ఇస్తున్నామయా బంగారం ఇస్తున్నావయ్యా అంటారు చేతిలో జమ్యాకులు పెట్టి కాళ్ళకి దండం పెడతారు వాళ్ళ కనీసం ఈ రోజుల్లో ఐదు వందలు ఇవ్వాలండి అనుమానం లేకుండా నేను ఇచ్చే మీకు చెబుతున్నా మా పని మనిషికి నేను ఇచ్చే మీకు చెబుతున్నా మీరు కూడా అలా చేయండి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వకండి దరిద్రం మిగులుతుంది పని వాళ్ళకి మనం హాయిగా చూడాలి వాళ్ళని ఆనందంగా చూడాలి వాళ్ళు శ్రమజీవులు వాళ్ళు ఏమంటారు పాపం జమ్మ్యాకులు దేని నిమ్మాకులు అండాలి బంగారం అంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళ మనస్సు ఎలా ఉందంటే మీరు బంగారంలా ఉండాలి మీ అబ్బాయిలు బంగారంలా ఉండాలి అని కోరికతో పెడుతున్నారు కాబట్టి ఆ జమ్మి బంగారంతో సమానం అంటే జమ్మి చెట్లు పెంచితే జమ్ ఆకులు వైద్యంలో వాడగలిగితే మన పిల్లలందరూ బంగారంలా ఉంటారు సంసారాలు బాగుంటాయని చెప్పడానికే ఈ సంస్కృతి ఈ సంస్కృతి ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల కంటే తెలంగాణలోనే బాగా విస్తరించింది అందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా యజమానుల దగ్గరికి వస్తారు పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి వస్తారు జమ్మి కొమ్మల చేతిలో పెట్టి దండం పెడతారు వారిని ఆశీర్వదిస్తారు ఇంత పవిత్రమైనటువంటి సంస్కృతి కలిగిన భూమిలో ఈ విషయాలు చెప్పడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అలాంటి జమ్మి చెట్టు దగ్గర విజయదశమి యొక్క మరొక విశేషం ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించవలసింది ఏమిటో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం ఆయుధ పూజ కూడా ఈ చేస్తారు పనికెట్టు పనికెట్టుకొని అంటే మనం అందరం నేర్చుకోవాలి వర్కీజ్ వర్షిప్ అని ఇంగ్లీషులో చెబుతూ ఉంటారే అది మనకి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే విజయదశమి రూపంలో నేర్పారు ఇవేళ ఆయుధాలంటే ప్రత్యేకం కత్తులు కటారులు కాదు ఏ పని చేసేవాళ్ళు ఆ ఆయుధాన్ని ఆ పనిముట్టుని అక్కడ పెడతారు ఒక విద్యార్థి పెన్ను పెడతాడు ల్యాప్టాప్ ఉపయోగించేవాడు ల్యాప్టాప్ పెడతాడు బట్టలు ఉతికేవారు రెండు బట్టలు అక్కడ పెడతారు క్షౌరం చేసేవారు ఆ కత్తి అక్కడ పెడతారు ఏది ఉంటే అదే ఏదైనా పర్వాలేదు రైతులు వ్యవసాయం చేసేటువంటి పనిముట్లు అక్కడ పెడతారు వాటినే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారంటే పనిని దేవ దైవంగా భావించండి ఈ వర్కీజ్ వర్షిప్ పని ఎగ్గొట్టేసి పూజలు చేయడం ఎప్పుడు దేవుడికి ఆనందం కలిగించే విషయం కాదు మనం నేర్చుకోవాలి ఆఫీసుకు సెలవు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు అవసరమైతే పూజ మానేసినా ఆఫీసు పని సక్రమంగా చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆఫీసు పని సమాజం కోసం చేస్తున్నాం కార్యాలయం పని సమాజం కోసం చేస్తున్నాం మనం ఆ సమాజం కోసం చేసే పని ఎటువంటి లంచాలు పుచ్చుకోకుండా హాయిగా స్వచ్ఛంగా చేస్తే అదే విజయదశమి పూజ అందుకని ఆ పనిముట్లని పూజ చేస్తారు ఇంకొక మాట కూడా మనం తెలుసుకుందాం నాలుగైదు ఆయుధములకే నిశ్చలముగా అమ్మవారిని చూడండి ఎప్పుడు కనకదుర్గాదేవి పది ఆయుధాలు పది చేతుల్లో పది ఆయుధాలు ధరించి ఉంటుంది నాలుగైదు ఆయుధములుకేలదాల్చి నిలిచియుందువు దేనికో నిశ్చలముగా ఎవ్వరిని రక్ష చేయని ఎవ్వరికి శిక్ష వేయని నిర్లిప్త సాక్షివేమో అంటున్నాడు ఇష్టదేవమనే పద్యకావ్యంలో కవి స్పష్టంగా ఎందుకంటే మనకి మనకివాళ్ళ సమాజంలో జరుగుతున్న ఘోరాలు నేరాలు అత్యాచారాలు అంతేకాదు అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి వచ్చిన ఇదివరకు అత్యాచారం చేసి వదిలేసేవాడు ఇప్పుడు చంపేస్తున్నారు ఏకంగా మొగాళ్లే కాదు ఆడాళ్ళు కూడా చాలా ముదిరిపోయారు నన్ను మన్నింతలుగాక నిజం చెబుతున్నందుకు శుభ్రంగా ప్రియుడితో సంబంధం భర్తను వేసేయడం నమఃశివాయ Agora eu vou levar em casa. అంతా మీతో సమానంగా మేము అభివృద్ధి చెందాం మీరు ఎక్కువ మా తక్కువ ఏం లేదు ఎక్కడ తేడా వస్తే నిన్ను వేసేస్తా పైగా వాళ్ళు వేయకుండా సుపారీ ఇచ్చి వేయించేస్తారు అందుకే నేరాలు చేయడంలో ఆడా మగ అందరూ సమానంగానే ఉన్నారు రోజు పేపర్లో చూస్తుంటే మగాళ్ళ ఘోరాలు వస్తున్నాయి ఆడాళ్ళ ఘోరాలు వస్తున్నాయి ఎవరిని ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అందుకే ఈ సమయంలో మనం అమ్మవారిని ఏం ప్రార్థించాలంటే అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ వేములవాడ రాజన్న గారి భార్య ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ ఇన్ని ఆయుధాలు పట్టుకుని ఊరికే ఫోటోలకు పోజులు ఇవ్వడమేనా వీళ్ళని ఎవరినైనా సంహరించే పని ఏమైనా ఉందా ఎప్పుడో మహిషాసురుణ్ణి చంపాం రక్తబీజుణ్ణి చంపాం శుంభని శుంభుల్ని చంపామిటంటాం ఏమిటమ్మా ఈవె భూములు ఆక్రమించిన వాళ్ళు స్థలాలు ఆక్రమించిన వాళ్ళు ఇళ్ళు ఆక్రమించిన వాళ్ళు పేదవాళ్ళ ఘోష పోసుకుంటున్న వాళ్ళు వంద మంది ఉన్నారమ్మా వీళ్ళని వేసేయకుండా దేనికి ఆయుధాలు అంటున్నాడు ఇక్కడ అందుకని మనం సమాజంలో ఘోరాలు నేరాలు పెరిగినప్పుడు కూడా మనం అమ్మవారినే ప్రార్థన చేయాలి అలా నిశ్చలంగా ఎందుకుంటాం అమ్మ ఎవరిని రక్ష చేయనప్పుడు ఎవరికి శిక్ష అయినప్పుడు దేనికి ఇదంతా అని మనం ఖచ్చితంగా భక్తిగా ప్రశ్నించగలిగినట్లయితే అప్పుడు అమ్మవారు మనని కరుణిస్తుంది ఖచ్చితంగా ఎందుకోసం అడగాలి అంటే మా మాయమ్మవారినడిగిన మాయమ్మవారినడిగిన మా గు విశ్వమెల్లా ఏ కష్టం వచ్చినా అమ్మవారి దగ్గర చెప్పుకున్నట్లయితే మా అమ్మవారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పి నసుగు మా మాయమ్మవారి బొమ్మకు నాయాతనలెల్ల చెప్పి నసుగుచునుండన్ మాయన్ గెలిచిన ఎట్లై మాయన్ గెలిచిన ఎట్లై ధ్యేయం మే ఎదుట నిల్చు తిరుతీర్థమునై జేయం ఎదుట నిల్చు తిరుతీర్థమునై జేయం ఎదుట నిల్చు తిరుతీర్థమునై ఏ కష్టం వచ్చినా ఎవ్వరూ భయపడకుండా మీ పూజా మందిరంలో ఉండేటువంటి అమ్మవారికి చెప్పుకోండి ఎక్కడికి ప్రత్యేకించి కాశీ వెళ్ళక్కల్లా శ్రీశైలం వెళ్ళకల్లా తిరుపతి వెళ్ళక్కల మన ఇంట్లో ఉన్న బొమ్మ కూడా మన అమ్మవారుగానే భావించాలి మనం భావిస్తే ఆవిడ అమ్మవారు అవుతుంది లేకపోతే బొమ్మే అవుతుంది మనం అలా ఇంట్లో ఒక ముసలావిడ మన అమ్మగారు ఉందనుకోండి మన తల్లి ఉంది ఆవిడతో మీరు మాట్లాడితే కొడుకు తల్లి సంబంధం కానీ ఊరికే ఆవిడ గదిలో పెట్టేసి ఊరికే ఆ సాయంత్రం వెళ్ళి పలకరిస్తే అమ్మ ఒకటి అండి కింద లెక్క బొమ్మేనా అంతే మీరు పలకరిస్తే అమ్మవారు అవుతుంది పలకరించకపోతే బొమ్మ అవుతుంది ఎలా పలకరించాలంటే ఏ కష్టం వచ్చినా సరే ఎవరికి చెప్పాల్సిన పని లేకుండా పక్కింటి వాళ్ళకి చెప్పకుండా పత్రికల వాళ్ళకి చెప్పకుండా పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మ నీకు లాంటి వాడిని ఇగో నా ఇంట్లో ఈ కష్టం వచ్చింది నా వల్ల వచ్చింది భార్య వల్ల వచ్చింది భర్త వల్ల వచ్చింది పిల్లల వల్ల వచ్చింది ఏదైనా నువ్వే తీర్చాలి అందరూ నీ మనుషులే కదా అని ఆవిడకి దండం పెడితే మా ఆవిడ్ని కనుక మనం ప్రార్థించినట్టయితే ఆ అమ్మవారి బొమ్మకు నా యాతనలల్లా చెప్పిన సు కూర్చుని ఉండను మనం పడే యాతనలన్నీ చెప్పి ఏదో గుణిగినట్టుకైనా మనలో మనం మాట్లాడుకోవడం కంటే ఊరికే ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడే కదా దేవుడు విగ్రహం ముందు మాట్లాడితే మాయన్ గెలిచిన ఎట్లయి మాయని గెలిచినంత ఆనందం కలుగుతుందండి నేను అనుభవించి మీకు చెబుతున్నా ఖచ్చితంగా నాకు సంతోషం కలిగినా బాధ కలిగిన మా ఇంట్లో అమ్మవారి బొమ్మ ముందే నేను పద్యం చెప్పేస్తాను ఆ పద్యాలే ఇష్టదేవ రూపంలో వేసాం అవే మీకు వినిపి చూపిస్తూ ఉన్నా అందుకని సజీవమైనటువంటి కటాక్షాన్ని మనం పొందాలి అంటే బొమ్మతో మనం మాట్లాడాలి మనం మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోతుంది అనుమానం ఇలా మనం మాట్లాడాలి అనవసరపు సొల్లు సోది పక్కింటి వాళ్ళతో మాట్లాడటం కంటే దేవుడితో మాట్లాడటం చాలా మంచిది అందుకని ఆవిడ్ కనుక నేను అడిగినట్టయితే అన్నీ పోతాయి అభ్యంతరం ఏం లేదు ఇక్కడ ఆ నా యాతనలు చెప్పు నసుకుతూ ఉంటే మాయని గెలిచినట్టే అవుతుంది కదా ఖచ్చితంగా ధ్యేయమే ఎదుట నిలిచి తిరుతీర్థం ఉనయి తిరుతీర్థం పవిత్రమైన తీర్థంలాగా ధ్యేయం నా ఎదుట నిలుస్తుందండి నేను ఎందుకు భయపడాలి అంటున్నాడు నేను అనుభవించి మీకు చెబుతున్నా ఓసారి నాకు బాగా జ్వరం వస్తే నాకు ఇంగ్లీషు బిళ్ళలు వాడాలంటే కొంచెం ఆపనమ్మకం ఎందుకంటే వాటికి అసలు ప్రభావాల కంటే పక్క ప్రభావాలు ఎక్కువ వేరే ఏదో మెడనొప్పి తగ్గితే తొడనొప్పి మొదలవుతుంది కాలు నొప్పి తగ్గితే కడుపు నొప్పి మొదలవుతుంది ఏమవుతుందో తెలియదు ఏమిటంటే ఇంకో ఏవో బిళ్ళలు రాస్తారు పైగా పెయిన్ కిల్లర్ ఒకటి మొదలెట్టారు మధ్యన పెయిన్ కిల్లర్ వేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా పెయిన్ కిల్లర్ కింద ఇంకోటి రాస్తారు అదేమిటంటే ఈ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కడుపులో మండుతుందండి మండకుండా ఇది అంటాడు దీన్ని అధిక మాసం తద్దినం అంటారు ఇక్కడ అసలు తద్దినం కాకుండా అధిక మాసం అది రాయడం ఎందుకు దానికోసం మళ్ళీ ఇది రాయడం ఎందుకు అందుకని ఈ పెయిన్ కిల్లర్ లాగా నిజంగా ఉపయోగించే మాట ఏమిటంటే నాకు ఒకసారి ఇలాగే జ్వరం వస్తే డెంగ్యూ జ్వరం లాంటిది కూడా వస్తే ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం నేను ఇవేవి వాడకుండా మంచం మీద పడుకుని అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారు తెల్లారితే కార్యక్రమం ఉందమ్మా నేను వెళ్ళాలి ఏదో ఒకటి చేయాలి జ్వరంతో ఉంటే వాళ్ళు ఏమైపోతారు అని అంటే ఆక్రోషించిన తోడన ఏ క్రోషిన్ వాడకుండా ఆక్రోశించిన తోడన ఏ క్రోషిన్ వాడకుండా ఈ జ్వర బాధన్ విక్రమమున మాన్పవకో ఈ జ్వర బాధన్ విక్రమమున మాన్పవకో చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి అమ్మా నేను ఆక్రోషించగానే ఇంకా ఏ క్రోషిని కూడా వేసుకోకుండా నా జ్వరం పోగొట్టావు కార్యక్రమానికి ఆటంకం లేకుండా మర్నాడు ప్రయాణం చేయించావమ్మా చక్రాయుధు ముద్దు చెల్లి అమ్మవారు ఎవరంటే విజయదశమి దేవత ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శ్రీ మహావిష్ణువుకు సహోదరి అందుకే నారాయణ సహోదరి అంటారు చక్రాయుధు ముద్దు చెల్లి చక్రాయుధు కృష్ణ కృష్ణపరమాత్మకు నువ్వు ముద్దు చెల్లివమ్మా అంతేకాదు శంకరవల్లి శంకరుణ్ణి అల్లుకుపోయిన తీగ ఎందుకంటే ఆయన శరీరంలో సగభాగం కదా మరి అందుకని అల్లుకుపోయిన తీగవమ్మ అని దండం పెట్టి ప్రార్థన చేశా కానిదనేది ఉండదండి ఎప్పుడు కూడా ఇవాళ హిందూ ఉత్సవ సమితి వారి కోసం ఒక మాట ప్రత్యేకంగా చెబుతా ఇంత ఇబ్బంది అవుతున్నా సరే ఇన్ని వేల మందిని ఇక్కడ పోగేసి కార్యక్రమాన్ని నడిపినందుకు వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా చాలా శ్రమ పడ్డారు చాలా యాతన పడ్డారు నాకేదో ఒకరిద్దరు కార్యకర్తల పేర్లు తెలుసు కానీ మిగిలిన వారికి తెలియదు అందరూ హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంతో చేస్తున్నారు ఇవాళ మనం నిలబెట్టుకోవాలి ఇతర మతాల వారిని కూడా మనం ప్రేమించాలి అందరూ మన సోదరులే తెలంగాణలో ముఖ్యంగా అన్ని మతాల వారు ఉన్నారు ఆంధ్రాలోనూ ఉన్నారు రెండు రాష్ట్రాలను కూడా మత సామరస్యం వెళ్ళి విరియాలి అది హిందూ ఉత్సవ సమితి నాయకత్వంలోనే జరగాలి ఖచ్చితంగా అందరూ ఉన్నారు అందరూ వచ్చారు చూస్తున్న ఎంత ఆనందదాయకమైనటువంటి విషయం ఉండేది మాకు తూర్పుగోదావరి జిల్లాలో బంగారు పాప అని ఓ గుడి ఉంది అక్కడ అమ్మవారి ఆలయం అది అక్కడికి హిందువుల కంటే ముస్లిములు ఎక్కువ వస్తారు దండం పెట్టుకోవడానికి వాళ్ళు ఏదో మొక్కుకున్నారు వాళ్ళకేదో అయ్యింది బంగారు పాప అని పేరెట్టారు ఎంతమంది వస్తారో అక్కడ ఖచ్చితంగా రోజు వచ్చేవాళ్ళు వంద మంది ఉంటే ఎనభై మంది ముస్లిములే ఉంటారు ఇరవై మందే హిందువులు ఉంటారు అలాగే ఇతర ఆలయాలకి మనం మసి ప్రార్థనా మంత్రాలకి మనం పెడుతూనే ఉన్నాం ఈ సామరస్యం వెళ్ళి విరిసే విధంగానే మనం చేసుకోవాలి అదే సందర్భంలో మన ఆచారాలన్నీ మనం కాపాడుకోవాలి ఎందుకయ్యా అంటే ఇందులో ఒక విషయం ఏమిటంటే ధర్మానికి హాని కలిగినప్పుడు ఎప్పుడూ మనం ఎదిరించడానికి వెనకాడకూడదు ఇవాళ ప్రత్యేకం మత కలహాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో కొన్ని సంస్థలే పనిచేస్తున్నాయి రాళ్ళు విసరడంలో శిక్షణ ఇస్తున్నాయి పత్రికల్లో వచ్చింది ఇటీవలే మీరు చూశారు మొత్తం దేశం మొత్తం మీద ఇరవై రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఇరవై జిల్లాలపైగా పైగా దాని శాఖల యాభై అరవై శాఖలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వారు కల్పించుకుని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారు పంపించి అరెస్ట్ చేయిస్తే ఇప్పటికి యాభై అరవై మందిని లోపలసేస్తే చాలా విషయాలు తెలిసాయి ఇలాంటి గొడవ వచ్చినప్పుడు మనం ధర్మం కోసం పోరాడాలి ఖచ్చితంగా మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎందుకులే మనకెందుకులే 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 పెద్ద జబ్బు ఈ దేశంలో ఏమిటంటే మనకెందుకులే అని చెప్పేసి మనకెందుకు అందరూ ఊరుకుని మనకెందుకులే నేను ఊరుకుంటే ప్రవచనం జరుగుతుందా ఆ శక్తి మీకు ఉండబట్టి ఆ శక్తి నాకు ఉండబట్టే కదా నడుస్తోంది వానలో కూడా ఇది నాకు ఒక అనుభవం నేను పది చోట్ల చెప్పుకోవచ్చు నేను వానలో కూడా మాట్లాడానని అలా చెప్పుకోవడం వల్ల ఇబ్బంది ఉంది అక్కడ నుంచి వాన వచ్చినప్పుడే పిలుస్తారు బాగాను అందుకని చెప్పుకోవడానికి నాకు అనుభవం వినడానికి మీకు ఒక అనుభవం కనీసం నాకు గొడుగు పట్టారు ఇక్కడ ఎప్పుడు ఈ మహారాజ వైభవం నాకు పట్ల అందుకని హిందూ ఉత్సవ సముద్ర వారికి ధన్యవాదాలు ఎన్నోసార్లు సింహాసనం మీద కూర్చున్నా కానీ గొడుక్ కింద ఎప్పుడూ కూర్చోలేదు ఇంకా అందుకని గొడుక్ కింద కూర్చునే భాగ్యం కూడా కలిగించారు అందుకని ఇదంతా రికార్డ్ అవుతుంది కాబట్టి మొత్తం తడిసి మోపెడైంది ఉపన్యాసం అని కూడా చెప్పుకోవచ్చు తడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మోపెట్ మోపెట్టి మీద మనం పెడుతున్నాం అనుకోండి తడిస్తే తడిసి మోపెడ్ అయినట్టు అనమాట ఖచ్చితంగా అందుకని మోపడైందని కూడా చెప్పుకోవచ్చు అయినా మనలో ఉండే ఆసక్తి కారణంగా కూర్చోగలిగాం కదా అందుకని ఎప్పుడూ మనస్సులో ఎలా ఉండాలంటే ధర్మం కోసం పోరాడడానికి ఆలోచించకూడదు అమ్మవారు చేతుల్లో ఆయుధాలు ధరించింది తప్ప ఏం చేసినా సరే నోరు మూసుకుని పడి ఉండని చెప్పలేదండి అక్కడ హిందూ దేవతలు ఎప్పుడూ కూడా సహనాన్ని ప్రోత్సహిస్తారు ఎంతవరకు నీ జోలికి రానంత వరకు నీ జోలికి వస్తే ఎడపెడ వాయించేయాల్సిందే నువ్వు ఎప్పుడూ ఎవరి మీద దాడి చేయొద్దు కానీ మన మీద దాడి చేస్తే మనం ఎలా ఊరుకుంటామండి ధర్మం కాదు అది డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అయినా ఉండని ఏ ప్రధానమంత్రి అయినా ఉండని మన దేశం ఇంకొకరి మీద దాడి చేసిన చరిత్ర మనకి లేదు అలాగే పాకిస్తానో చైనాయో మరోటో దాడి చేస్తే ఊరుకున్న పిరికితనం కూడా మనకి లేదు ఏ ప్రధానమంత్రి ఉన్నా అందరూ సైన్యాన్ని పంపించి విజయం సాధించేటువంటి ప్రయత్నమే చేశారు అదే మనం ఆధ్యాత్మికంగా కూడా నేర్చుకోవాలి ఒక చిన్న గొడవ జరిగిన ఇక సకలము వికలమౌను హిమవత్పుత్రి చాలామంది బలహీన మనస్తత్వంతో ఉంటాం ఏదో జరిగేసరికి మనకి బలహీన మనస్తత్వం ఏమిటంటే ఏదో ఇంట్లో చిన్న గొడవ అవుతుంది లేదు కార్యాలయంలో ఏదో అవుతుంది ఇంకంటే ఇది మనస్సులో పెట్టేసుకొని ఇంకా ఇంక ఓ వ్యాధి తెచ్చేసుకుంటాం సో మధుమేహం పెరిగిపోతుంది రక్తపోటు పెరిగిపోతుంది గుండెపోటు కూడా పెరిగిపోతుంది అటువంటి అప్పుడే భగవంతుడిని ప్రార్థించాలండి ఎప్పుడు సకల విధాల రోగాల నుంచి ఆందోళన నుంచి ఏకైకమైన ఔషధం ఏమిటంటే భగవద్భక్తి భగవద్భక్తిని మించిన ఔషధం లేదండి ఖచ్చితంగా ఏ మందులు వాడినా మనం తగ్గుతుందో లేదో చెప్పలేం కానీ అమ్మవారిని స్మరిస్తే క్షణంలో తగ్గుతుంది ఏదైనా సరే లలితా సహస్ర పారాయణ అంత గొప్పది నిజంగానే అందుకని ఒక చిన్న గొడవ జరిగిన ఇక సకలము వికలము What put three? వికలము కాకుండుటకై సకల విధ ధర్మములను సైపగవలన నిజమేనమ్మా ఏదైనా చిన్న గొడవ జరిగితే మనస్సంతా వికలమైపోతుంది నేను తప్పు చేశానేమో అనవసరంగా కల్పించుకున్నానేమో ఊరుకుంటే సరిపోయేదేమో ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుకున్నంత సుఖం లేదన్నారు ఊరుకోవచ్చు కదా ఎందుకెళ్ళేనా అనవసరంగా అనిపిస్తుంది కానీ అధర్మాన్ని ఎందుకు సహించాలండి ఎక్కడైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ పార్టీ అయినా ఏదైనా అధర్మాన్ని ఎందుకు సహించాలి మనం అధర్మం మీద ఎప్పుడూ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడే రాజకీయాలు కూడా బాగుంటాయి నాకేం మొహమాటం లేదు చెప్పడానికి మనం నోరు మోసు ఊరుకుంటూ ఉంటే వాళ్ళ నాటకాలు వాళ్ళు ఆడుతూనే ఉంటారు అలాగ ప్రజలు తిరగబడతారు అనేటువంటి భయం ఉంటే ఖచ్చితంగా రాజకీయాలు కూడా బాగుంటాయని అనుమానం దానికే విజయదశమి అది విజయదశమి కానీ దశమి కాదండి ఇక్కడ ఖచ్చితంగా విజయం పొందేటువంటి దశమిది అందుకని ఏదో గొడవ జరిగితే ఇక మనస్సు బాడైపోతుంది కదా అని ఊరుకుంటే అన్ని అధర్మాలు జరుగుతుంటే ఎలా సహిస్తామండి అందుకని అధర్మానికి వ్యతిరేకంగా మనం పోరాడవలసిందే దానికి తగిన శక్తిని అమ్మవారి నుంచి మనం పొందడానికే ఈ ఈ విజయదశమి యొక్క ఉద్దేశము దీని ప్రేరణ అంతా కూడా అందుకని ఇంకొక మాట చెప్పుకొని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం మనం దైవ పూజలో పాల్గొంటామండి జమ్మి చెట్టుకే ఉత్సవాలు చేస్తామండి వాళ్ళలో కూడా నిలబడి తడిసి ఉపన్యాసాలు వింటామండి కానీ తెల్లారి మళ్ళీ ఇంటి దగ్గర కానీ ఆఫీసులకు కానీ వెళ్ళేసరికి చేయి చాపడం మానవండి నాకేమిస్తావు నాకేమిస్తావు నాకు ఏమి ఇస్తావు ఏమీ ఇవ్వకుండా పని చేస్తాడో ఇది జ ఈ లంచకొండితనం కాలం ఈ అవినీతి కాలం ఎన్ని వినాయక చవితులు వచ్చినా ఒకటే ఎన్ని విజయదశములు వచ్చినా ఒకటేనండి మన జీవితాల్లో మార్పు రావాలి ఒక్కసారి అవినీతికి పాల్పడేవాళ్ళు ఎవరైనా సరే ఆలోచిద్దాం మీరు నేను ఏం చేస్తాం ఇదంతా సంపాదించి ఇవాళ ఏమి సుఖపడే అవకాశాలు ఎక్కడా లేవండి అసలు ఖచ్చితంగా చాలా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలను చదివిస్తున్నారు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఎలా ఉంటారో తెలియదు వాడు పదేళ్ళు వచ్చేవరకే మన మాట వింటాడు వాడికి ఇరవై ఏళ్ళు రాగానే వాడి మాట మనం వినాల్సి వస్తాం అంతవరకు పదేళ్ల వరకు తండ్రి కొడుకు భయపడతాడు వాడికి ఇరవై వచ్చారు కొడుకే తండ్రికి భయపడుతున్నాడు మా అబ్బాయి ఒప్పుకోడండి మా అబ్బాయి ఒప్పు అప్పుడే అబ్బాయి అయిపోయాడు మరి ఎక్కడ ఇది జీవితం పోని భార్యాభర్తల మధ్యలో ఏమైనా శఖ్యత అనుబంధం ఉందంటే ఇదివరకు అనుబంధాలు ఇప్పుడు ఎక్కడా లేవండి నువ్వెంత అంటే నువ్వెంత నేను ఎందుకు ఉండాలి అంటే నేనెందుకు ఉండాలి ఇద్దరు కలిసి హోట్లకి వెళ్ళిపోయారు ఏమైంది రోగాలు వచ్చాయి అక్కడి నుంచి ఇదేనా మనం కోరుకునే జీవితం ఇంతేనా ఇది జీవితమ్మ ఇవి య ఇష్టార్ధభోగాలు ఇంతేనా ఇది జీవితం ఇవి య ఈ వింతల్ గంతుల కోసమా ఇతరులన్వేధించుటల్ ముంచుటల్ ఈ వింతల్ గంతుల గోసమ ఇతరుల అంతా కన్నులు మూసినంతట మాయాజాలమై తోచు అంతా కన్నులు మాయాజాలమై తోచు ఈ గంతల్ విప్పు మోకపావని ఈ గంతల్ కర కరాగ్రన్యస్థ చింతామణి ఈ గంతల్ విప్పు కర కరాగ్రన్యస్ చింతామణి అమ్మవారిని మనం ఏం ప్రార్థన చెయ్యాలి అంటే జీవితాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుందండి ఏం చేయాలో ఎవరు సుఖంగా ఉన్నారో మీరు ఆలోచించండి ఇవాళ ఆరోగ్యాలు ఏమన్నా బాగున్నాయా కోటీశ్వరుడైన వాడు ఎవడు రెండు పూట్ల అన్నం దండం లేదు ఓ పూట చపాతి అది కూడా ఒకటే రెండోది వేస్తే బరువు పెరుగుతాడు కాస్త చట్నీ వేసుకుంటే బీపీ వస్తుంది దేనికి ఒక చపాతీకి వంద కోట్ల అవసరమా ఇదంతా ఎందుకు అంటే పిల్లల కోసం పిల్లల కోసం పిల్లల కోసం ఆ పిల్లలు వీడు చెప్పినట్టు వెంట ఖచ్చితంగా వీడికి మించిన మొగుడైపోతాడు వాడు ఖచ్చితంగా వీడి పైగా వీడు లొసుకులన్నీ వాడే బయట పెడతాడు బయట పెట్టకుండా ఏం చేస్తారు ఇప్పుడు ఎవరి నాయకుడుగా ఉన్నాడో వాళ్ళ అబ్బాయినే మళ్ళీ నాయకుడు చేస్తాడు శివాయ ఎందుకంటే బయట వాడిని ఎవడైనా పెడితే బయట పెడతాడు కదా అందుకని లోపల వాడినే పెట్టుకుంటే ఏమి నాన్న ఇన్ని కోట్లు ఎందుకు సంపాదించావు అంటే నీకోసమే రా అని చెప్పొచ్చు ఇక్కడ ఈయన కోసమే కదా ఆయన కోసమే అది చెప్తే వాళ్ళు ఒంకుతాడు కదా ఎందుకైనా రాజకీయాల్లో వారసత్వం ఎలా పెరిగింది ఎందుకు పెరిగిందండి అవసరం ఏంటి పార్టీలో చాలామంది కష్టపడిన కార్యకర్తలు ఉంటారు జెండాలు మోసిన వాళ్ళు ఉంటారు గుండెలు అప్పగించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందుకు రాదండి కొడుకులు కోడళ్ళు ఎందుకు వస్తారండి రాజకీయాల్లోకి ఇదే జరుగుతున్నది ఇదే జీవితం ఎంతసేపు మన కోసం కాదు ఇది ఎవడ కోసం బతుకుతున్నామో తెలియదు ఇక్కడ ఇంతేనా ఇది జీవితమ్మా ఈ వింతలు ఈ దివ్య ఇష్టార్థ భోగాలు పొని ఏమైనా భోగాలు అనుభవితా ఉంటే ఇంట్లో ఖచ్చితంగా చారు రసమేనా ఉండేవాళ్ళు లేరు ఇక్కడ అందరూ హోటల్కి వెళ్ళేవాళ్ళే ఆ హోటల్లో ఎప్పటి నూనె వాడతాడో తెలియదు మూడు సార్లు నాలుగు సార్లు వాడేసి నూనె మళ్ళీ మళ్ళీ వాడేస్తూ ఉంటాడు అదేదో పవిత్రమైన తీర్థంలాగా తింటే రోగాలు వస్తాయి ఖచ్చితంగా మనకి ఈ రోగాల కోసం మళ్ళీ ఆసుపత్రికి వెళ్తాం వాళ్ళు శుభ్రంగా చేయి పట్టుకుంటే వెయ్యి మళ్ళీ వదిలిపెడితే వెయ్యి నమస్సివాయ ఈ రకంగా అయిపోయాయి ఇవన్నీ అయిపోయాక ఏమనిపిస్తుంది మనసు దీనికోసమా మనం బతికింది దీనికోసమా సంపాదించింది ఇంత చేస్తే ఒక్క కరోనా ఎన్ని పాఠాలు నేర్పిందండి అందరికీ కూడా డెల్టా కరోనా వచ్చినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు పాతికేళ్ల వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ఎగిరిపోయారే మన కళ్ళ ముందు తల్లిదండ్రులు బతుకుండగా పిల్లలు చచ్చిపోయారండి ఎంత ఘోరమైన విషయం అండి జీవితం ఎంత క్షణికమో తెలియలా అందుకని జీవితం క్షణికమని తెలుసుకుంటే వైరాగ్యాన్ని పొందగలిగితే ఖచ్చితంగా మనం భగవద్భక్తిలోనే ఉంటాం ఇంతేనా ఇది జీవితం ఇవియా ఇష్టార్థ భోగాలు ఈ వింతల్ గంతుల ఇతరులన్ వేధించుటల్ ముంచుటల్ ఈ వింతలు ఈ గంతుల కోసం ఇతరుల్ని బాధించాలా ఎవరిని బాధించకుండా సక్రమంగా సంపాదించినా కూడా ఆ డబ్బు రెండు కోట్లు దాటితే ఎక్కువే కదా రెండు వందల కోట్లు ఎందుకండి ఒక్కొక్కడికి పని లేక ఎంత దాస్తే సరిపోతుంది ఇక్కడ కొన్ని కడుపు నుండా తినగలిగామా తిన్నదేనా అరిగిందా జీవితం మొత్తం మీద అదృష్టవంతులు ఎవరంటే కోట్లు ఉన్నవాళ్ళు కాదండి రెండు మాటలు గుర్తుపెట్టుకోండి పడుకోగానే తిన్నది రెండు గంటల్లో అరిగేవాడు పడుకోగానే రెండు నిమిషాల్లో నిద్ర పట్టేవాడు ఇక్కడ ఎవడన్నా ఉంటే వాడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను వాడు ఒక్కడే తిన్నది రెండు గంటల్లో అరగాలి పడుకోగానే రెండు నిమిషాల్లో నిద్ర పట్టాలి గుర్రు పట్టి పక్కవాడు నిద్ర పాడైపోవాలి అంత నిద్ర పట్టాలి అంతే లెక్క వాడు అదృష్టవంతుడు దానికి ఇవన్నీ అవసరం లేదు తిన్నది అరగాలంటే ఒంట్లో ఆరోగ్యం ఉండాలన్నా డబ్బుతో పని ఏం లేదండి ఆరోగ్యం బాగుండాలి అంతే లెక్క అలాగే పడుకోగానే నిద్ర పట్టాలంటే దేని గురించిన చింత ఉండదు కోట్లు కోట్లు అడ్డంగా సంపాదించి మంచం కిందే పెట్టుకున్నాం అనుకో నిద్ర ఎక్కడ పడుతుంది ఇంకా మాటి మాటికి లేచి కింద తడుకోవడమే సరిపోయాయి లేవా ఉన్నాయా లేవా ఉన్నా అక్కడి నుంచి భార్య మీద కూడా అనుమానం కొడుకు మీద కూడా అనుమానం ఇంకా ఇంట్లో వాళ్ళ మీదే అనుమానం ఇంత దరిద్రపు సంపాదన సంపాదించాలా అంటున్నాడు కవి ఇంతేనా ఇది జీవితమ్మా ఇవియా ఇష్టార్థ భోగాలు ఈ వింతల గంతుల కోసమా ఇతరులను వేధించుటలు దీనికోసమా ఇక్కడ ఇంతమందిని వైది వేధించి బాధపెట్టి ఇంత సంపాదించింది అందుకని ఇది వద్దమ్మా నాకు ఇది ఇందుకోసమా ఇది ఈ గంతల్ విప్పుమ లోకపావని కరాగ్రన్యస్థ చింతామణి ఎందుకంటే అంతా కన్నులు మూసినంత మాయాజాలమయ తోచు ఇంత సంపాదించిన వాడు ఎక్రమ సంపాదన పెరిగిపోయి ఏమవుతుంది మనసులో ఆందోళన కదా ఐటీ వాళ్ళు వస్తారేమో ఈడీ వాళ్ళు వస్తారేమో ఇప్పుడు చాలామంది మొగుళ్ళు ఉన్నారు ఒక మొగుడు కాదు ఇక్కడ ఎవడొస్తాడో ఢిల్లీ నుంచి ఎవడొస్తాడో హైదరాబాద్ నుంచి ఎవడొస్తాడో పక్కనున్న కరీంనగర్ నుంచి ఎవడొస్తాడో వరంగల్ నుంచి ఎవడొస్తాడో అని బెంగ ఈ బెంగతో ఏమవుతుంది వీడు గుండెపోటు వస్తుంది ఒక శుభముహూర్తంలో శ్రీమద్ ధర్మారమణ గోవిందో హరి వాడిని తీసుకెళ్ళి బయట పారేసాడు శుభ్రంగా అప్పుడు నిజంగా ఆ జీవుడు పైకెడతాడు నేను సరదా కాదండి పురాణాల్లో చెప్పిన మాట పోయినప్పుడు శవం దగ్గర పది రోజుల పాటు శవం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు జీవుడు ఎక్కడికి అదే షటిల్ సర్వీస్ అండి ఇది ఖచ్చితంగా నల్గొండ మిరిజాల కూడా నల్గొండ మిరిజాల కూడా షటిల్ సర్వీస్ అండి ఇది అది తిరుగుతూ ఉంటుందండి అప్పుడు వాడు చూసి అనుకుంటాడు ఇంకా నా దేహం ఎక్కువ ఉండగానే మొత్తం అన్నీ పనిచేసుకున్నారు అందులో ఒకడు ఉంటాడు పెద్ద కొడుకో చిన్న కోళ్ళలో ఎవరో వాళ్ళు ఉంగరం పీకేస్తూ ఉంటారు శవం నుంచి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ముదిరిపోతా రాదు ముదిరిపోతా రాదు లాగే లాగే ఇలాగే వాడు దృష్టి ఉంగరం మీద వీడు ఊపిరి మీద అక్కర్లేదు వాడికి వాడు పైనుంచి చూసి ఏమనుకుంటారంటే అనవసరంగా సంపాదించాను ఇదంతా కనీసం ఆ దేహాన్ని ఎంత హింస పెడుతున్నారు వీళ్ళు లాగేస్తున్నారు ఇక్కడి నుంచి ఇందుకోసం వీళ్ళ కోసం ఆయన వైరాగ్యం రాదండి అందుకే ఎప్పుడు ఎవరైనా మృతి చెందితే భయపడకుండా వెళ్ళి చూడాలండి వెంటనే అసలు వీలైతే శ్మశానానికి కూడా వెళ్ళాలి కాస్త చూస్తే మనస్సులో వైరాగ్యమైనా వస్తుంది అనవసరంగా ఎందుకు వచ్చింది ఇదంతా అని అంతా కన్నులు మూసినంతట మాయాజాలమై తోచు కన్ను మూశాడు అనే మాట తెలుగులో గమనించండి కన్ను మూశారంటే పడుకున్నాడని కాదు ఇక్కడ పోయాడనే అర్థం ఇక్కడ కళ్ళు మూసుకున్నాడు అంటే పడుకున్నాడు కన్ను మూశాడు అంటే పోయాడు తెలుగు జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ మా నాన్నగారు మధ్యాహ్నం కన్ను మూశారంటే పడుకున్నారని అర్థం కాదు పోయాడు అర్థం ఇక్కడ కళ్ళు మూసుకున్నారంటే పడుకున్నారు బహువచనానికి ఏకవచనానికి అంత తేడా ఉంది చూసుకోకపోతే ఎలాగా అందుకని కన్ను ఒక్కసారి మూస్తే ఈ ప్రపంచంతో ఈ సంపదలతో ఈ మంచాలతో ఈ కంచాలతో ఈ కుటుంబ సంబంధాలతో ఈ రాజకీయాలతో ఈ వైభవాలతో దేంతోనూ సంబంధం లేదు కదా మనకి మరి ఆ కన్ను మూసిన తర్వాత ఏం జరుగుతుందనేది మనం మన కరోనా అనుభవంతోనే ఆలోచించాలి కదా అంతవరకు బాగున్నవాడు ఒక క్షణంలో పోయాడు కదండి కరోనాలో చూశాం కదా ఎంత వైద్యం చేయించినా బతకలేదు కదా ఒకవేళ ఎవడన్నా తప్పించుకుని బతుకున్నా అదేదో కళ్ళు నిలబడ్డాయన్నారు ముక్కు నిలబడిందన్నారు తర్వాత బతకడం కూడా కష్టమైపోయింది ఈ జీవితం కోసం ఎంత సంపాదించాలా అని అమ్మవారిని ఎలా ప్రార్థన చేయాలంటే ఎందుకు వచ్చిందమ్మా ఇదంతా అంతా కన్నులు మూసినంతట మాయాజాలమై తోచును అందుకని ఈ గంతల్ విప్పుమా లోకపావని కరా కరాగ్రన్యస్థ చింతామణి అందువల్ల నా కళ్ళకున్న గంతలు ఉన్నాయి ఇదంతా నిజం 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 అనుకుంటున్నామే మనం ఈ నిజం నిజం అనుకునే భ్రమని పోగొట్టవమ్మా అని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తూ ఏమంటున్నాం కరాగ్రన్యస్థ చింతామణి నా చేతిలో ఉన్నటువంటి చింతామణి రత్నం లాంటివా దానివమ్మ చింతామణి అని ఒక రత్నం ఉంటుంది అది ఎంత ఖరీదు చేస్తుంటే వందల కోట్లు ఖరీదు చేస్తుంది అది దొరకడమే అదృష్టంగా భావిస్తారు చింతామణి నాటకంలో చింతామణి కాదు వేరే చింతామణి అని నవరత్నాలు ఒకటి ఉంటుంది అది వందల కోట్లు ఖరీదు చేస్తుంది అది కనుక దొరికితే అంతకంటే అదృష్టమైంది ఇంకోటి లేదండి అందుకని అమ్మవారి భక్తి అంటే కరాగ్రన్యస్థ చింతామణి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఈ రోజుల్లో మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది ఎవరిని నమ్మి ఉండడానికి వీలు లేని రోజులండి కుటుంబ సభ్యులను కూడా నమ్మడానికి వీల్లేదు ఏ హోటల్కి వెళ్ళినా హోటల్ వాడిని నమ్మడానికి వీల్లేదు ఆహారంలో కల్తీ ఎలా ఉందో తెలియదు వైద్యాన్ని నమ్మడానికి వీలు అనవసరమైన బిళ్ళలు కూడా రాసేస్తున్నారు శుభ్రంగానే ఇక్కడ కొందరు డాక్టర్లు అయితే మహానుభావులు కారు దిగుతుంటే రాసేస్తారు కారును బట్టి రాసేస్తారు బిళ్ళలు ఏ కారులో వచ్చాడో చూసి రాసేస్తారు అంతే ఇక్కడ అందుకని పైగా ఏమిటండి అంత తొందరగా బిళ్ళలు రాసేసారంటే మాకు తెలుసు మేము ఫ్యామిలీ డాక్టర్ కదా మొదటి నుంచి అందుకని ముందే రాసేస్తాడు శుభ్రంగా ఏ బిళ్ళలు బాగా మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ రాసి బారేసి మూడు నెలలు ఆరు నెలలు ఉంటే వాడు చేస్తాడు వీడు సొమ్మేం పోయింది అందుకే వెనకడకు ఒకడికి ఏదో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్ట ఏదో జ్వరం ఏదో వస్తేను సరే వాడు అప్పటికే ఉంటున్నాడు నేను వెళ్ళానని కానీ ఫ్రెండ్ ఒకడు ఉండి వెళ్ళాలరా 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 అన్నట్ట అంటే ఈయన తీసుకువెళ్ళాడు ఇద్దరు కలిసి వైద్యుడి దగ్గరికి వెళ్ళారు ఆయన అక్కడ ఉన్నాడు చూశాడు చూస్తుంటే సరే కన్సల్టేషన్ ఫీజు అన్నాడు ఆయన ఐదు వందలు అన్నాడు వీడు ఇచ్చేస్తున్నాడు ఇచ్చేసాక వచ్చాక బయటకు వచ్చాక ఈ స్నేహితుడు అన్నట్టు వాడు అంటారా ఐదు వందలు ఏంటి ఊరికి చేయి పట్టుకున్నది చేయి కూడా పట్టుకోలేదు ఐదు వందలు ఇస్తారా నువ్వు బెరమాడాలి వంద రెండు వందలు అని చెప్పాలి అంటే వీడు అన్నట్టు పాపం ఫోన్లేరా వాడు బతకాలి కదా అన్నట్టా అని ఇచ్చేసాడు అయిపోయింది బయటకు వచ్చాడు ఆయన మందులు రాశాడు దాని నిండా శుభ్రంగా మూడు నెలలకు సరిపడా మందులు అన్నీ రాశాడు అన్ని కొంటే వెయ్యి రూపాయలు అయినాయి మందుల షాపులోకి వెళ్ళి అన్ని మందులు కొన్నాడు మొత్తం రాసిన ఐదు రకాల మందులు ఒకటి మూడేసి పోట్ల చొప్పును రాసి పారేసాడు వెయ్యి రూపాయలు పైన అన్నీ కొనేసాడు అన్నీ కొన్న తర్వాత ఈ ఫ్రెండ్ అన్నాడు నువ్వు పిచ్చి వేదవి అన్నీ కొనకూడదురా అలాగా సగం కొనాలి చాలు డాక్టర్లు అలాగే రాస్తారు వాళ్ళకి ఎంఆర్పీ కమిషన్లు ఇస్తారు వాళ్ళకి అందుకని రాస్తారు నువ్వు అన్నీ కూడా సగమే కొనాలంటే అన్నట్టు ఈ ఫ్రెండ్ ఫోన్ లేరా వాడు బతకాలి కదా అన్నట్టు ఐదు వందల డాక్టర్కి ఎందుకు ఇచ్చామంటే వాడు బతకాలి కదా అన్నాడు మందులు షాపు వాడి దగ్గర వెయ్యి రూపాయల మందులు ఎందుకు కొన్నావు సగమే అంటే వాడు బతకాలి కదా అన్నాడు బయటకు వచ్చారు ఇద్దరు ఈ మందులు కొన్న మందులన్నీ ఉన్నాయి కదా ఈ పేషెంట్ ఈ కొన్న మందులన్నీ సైడ్ కాలంలో పారేసేట వాడికి అనుమానం వచ్చి పక్కవాడు ఎందుకులా పాడేసావంటే నేను బతకాలి కదా అన్నట్టు మన జీవితాలు ఇంతకంటే అందంగా ఏమి ఉండవండి ఇదే మాయ ఇదే మాయ అమ్మవారి మాయ అంటే ఇదే దైవీ క్యేష గుణమయి మమమాయ దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతి మాయామెతాం భగవద్గీతలో పరమాత్మ చెబుతాడే ఇదే ఈ ప్రయోగం మాయా ఏది ఎందుకు చేస్తున్నామో తెలియదు రైతు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అంత డబ్బు ఎందుకు ఇచ్చినట్టు ఆ మందులోనే ఎందుకు కొనట్టు చివరికి సైడ్ కాలంలో ఎందుకు బారేసినట్టు దేని మీద నమ్మకం లేదు ఏమో వేసుకోకపోతే తగ్గదేమో అని ఒక భావన వేసుకుంటే ఏమవుతామో అని ఇంకో భావన అన్నీ మాయలే ఇటువంటి స్థితిలో మనం నమ్మవలసింది భగవంతుణ్ణి ఒక్కరిని ఎవరిని నమ్మనమ్మ ఎటులు ఏ ఎడుగు ఎంతగా చూచి వంచిన చివరకు జారుటే అయిన చిక్కు చికాకుల కాలమందు నేనెవరిని నమ్మనమ్మా ఎవరిని నమ్మనమ్మ ఎటులు ఏ ఎడుగు ఎంతగా చూచి వంచినన్ చివరకు జారుటే అయిన చిక్కు చికాకుల కాలమందు ఓ కవి కల్ప వృక్షమా ఓ కవి కవిజన కల్ప వృక్షమ ఇకన్ పదమైనను మోపబోను ఓ కవిజన కల్ప వృక్షమ ఇకన్ పదమైనను మోపబోను నీ దిబిజవరార్చి తాంక్రులను నీ దిబిజవర ఆర్చి తాంక్రులను దీక్ష కబట్టెద దరిజు భూమి అన్ని మోసాలకి విరుగుడు అమ్మవారి యెందుండే భక్తి ఎవరు ఏ మోసం చేస్తారని భయం కలిగినా సరే మీరు గుళ్ళోకి కూడా వెళ్ళక్కర్లేదండి దూరం కూడా వెళ్ళక్కర్లేదండి మీ ఇంటిని నమ్మండి మీ ఒంటిని నమ్మండి మీ ఇంట్లో ఉండే పూజా మందిరాన్ని నమ్మండి అక్కడికే వెళ్ళండి ఏదో ఈశాన్యమో వాయవ్యమో ఓ దేవుణ్ణి పెట్టారుగా అక్కడ అక్కడ వెళ్ళి కూర్చోండి అక్కడ రెండు చేతులు జోడించండి అమ్మ ఇందులో పెట్టుబడి పెట్టానమ్మా ఏదో బాగుపడదామన్న ఉద్దేశంతో ఏమవుతుందో తెలియ తల్లి అందరూ రకరకాల మాటలు చెబుతున్నారు కాస్త కాపాడమ్మా అని దండం పడితే నేను అనుభవించి చెబుతున్నానండి మొహమాటం లేకుండా లోకమంతా మునిగినా సరే ఈ దండం పెట్టిన భక్తుడు మునగాడు ఖచ్చితంగా అమ్మవారు కాపాడుతుంది లోకమంతా మునిగినా సరే ప్రళయం వచ్చి మొత్తం పాడైపోయినా సరే మత్స్యావతారం వచ్చి ఏడుగురు ఋషుల్ని పడవలో ఎక్కించుకుని తీసుకెళ్ళినట్టుగా అమ్మవారు ఈ బిడ్డని కాపాడుతుందండి ఖచ్చితంగా అమ్మవారి దయ అటువంటిది ఎవరిని నమ్మ నమ్మ ఎటులు ఏ అడుగు ఎంతగా చూచి వేయించి నన్ను చివరకు జారుటీ అయినా చిక్కు చికాకుల కాలముందు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటాం బ్యాంకులో బాగా సంపాదిస్తాం సంపాదిస్తాం ఏదో ఒక లక్ష రెండు లక్ష రూపాయలకి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం ఇలా అందరూ చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు నీరవ్ మోదీకి విజయమాల్యాకి పట్టుకెళ్ళి తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు మొత్తం ఎగ్గొట్టి పారిపోతున్నారు తర్వాత ఎప్పుడో బ్యాంకు దివాళా తీసిందంటారు మన బతుకు ఏం కావాలి ఇక్కడ మధ్య తరగతి వాళ్ళం మనకు ఉన్నదే ఏడెనిమిది లక్షలు ఇది కాస్త మునిగితే బ్యాంక్ మా ఇందులో అందులో కలిపించాం ఇందులో కలిపించాం బ్యాంకు దివాలంటే మన పని ఏమైపోవాలి ఇంత మాయాకాలంలో మనల్ని కాపాడగలిగింది విజయదశమి దేవత ఒక్కతే రెండో మనిషి లేడు రెండో మాట లేదండి అందుకని ఏ అడుగు ఎంతగా చూసి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వేసినా సరే అందులో మోసమే ఉంటే ఎవరిని నమ్ముతామండి అందుకని ఓ కవిజన కల్ప వృక్షమా ఇక పదమైనను మోపబోను నిన్ను నమ్ముకున్నానమ్మా ఒక్క అడుగు కూడా నేను ముందు వెయ్యను నీకు దండం పెట్టకుండా అని ఎప్పుడైనా మీకు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ సంసారాల్లో కానీ చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని అనుమానం వస్తే మీ పూజా మందిరంలోకి వెళ్ళి చిత్తశుద్ధిగా ఒక నమస్కారం చేసి అమ్మా నాకు తెలియడం లేదు ఏం చేయాలో కానీ ఇంట్లో ఉన్నాను యజమానిని యజమానురాళ్ళని తల్లి తండ్రి బాధ్యత తప్పదు కదా పిల్లలు తప్పించుకుంటారు పెద్దవాళ్ళు ఎలా తప్పించుకుంటారండి ఏదో చెయ్యాలి అందుకని చేస్తున్నాం ఇక నీ దయ అని అమ్మవారికి నమస్కారం చేసి చిత్తశుద్ధిగా దండం పెట్టుకుంటే మీరు చేసిన పని విజయవంతం అవుతుందండి అదే విజయదశమి రహస్యం అదే విజయదశమి రహస్యం ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే మీరు ఆవిడని ఆశ్రయించారు ఆవిడ జగత్తంతా ఆశ్రయించింది ఇక్కడ వింటున్న ఇన్ని వందల వేల మందిలో ఉన్నది నాలో ఉన్నది ఈ సింహాసనంలో ఉన్నది నీళ్ళ సీసాలో ఉన్నది మైకులో ఉన్నది అన్నిటిలోనూ ఉన్నది ఒకే ఒక శక్తి దయచేసి రెండు శక్తులు ఉన్నాయనుకోకండి లలితా సహస్రంలో చెబుతారు చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక చిశక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నాలో ఉన్న చైతన్య శక్తి అలాగే మీరు వింటున్నారు మీలో వినడం అనేటువంటి శక్తి అది చిశక్తి జడశక్తి అంటే ఏమిటో తెలుసా ఈ మైకు మన మాటలు గ్రహిస్తోంది కానీ కదలడం లేదు ఈ సింహాసనం కదలడం లేదు ఈ నీలసీస కదలడం లేదు ఉన్నట్లు నీలసీస పైకి లేచింది అనుకోండి నాకు భయమేసి పారిపోతాను ఇక్కడి నుంచి అంచిత మాట్లాడుతున్నంతసేపు సీసా కదలకుండానే ఉండాలి సింహాసనం కదలకుండానే ఉండాలి మైకు కదలకూడదు మాటలను మాత్రమే మీకు వినిపించాలి నేను అటు ఇటు కదులుతూనే ఉండాలి మాట్లాడుతూనే ఉండాలి నన్ను కదిలేలా చేస్తున్నది వీటి వీటిని కదలకుండా చేస్తున్నది వానలో మిమ్మల్ని కూడా కదలకుండా చేస్తున్నది అమ్మవారు మాత్రమే ఆ శక్తి మాత్రం ఇక్కడ నిరూపణ అయింది చిక్తి జడశక్తి రెండు ఉంటాయి అంటే కదలడం ఎంత గొప్ప కదలకపోవడం కూడా అంతే గొప్ప మనం చూడండి ఏమైనా మామూలుగా కదలకుండా ఉన్నప్పుడు మనం కదుర్తూ ఉన్నప్పుడు చచ్చిపోతున్నాం ప్రయాణాలు చేయలేకపోతున్నాం శ్రమైపోతుంది రోజు కాస్త రెండు రోజులు ఇంట్లో ఉండే అవకాశం వస్తే బాగుండు అనుకుంటామండి నిజంగా రెండు రోజులు ఇంట్లో ఉండే అవకాశం వచ్చింది అనుకోండి ఇట్స్ బోరింగ్ ఇట్స్ బోరింగ్ అని బోరింగ్ మాట్లాడతారు మీరు ఇక్కడ ఊళ్ళన్నీ గ్రామాలన్నీ ప్రపంచం అంతా తిరిగేటప్పుడేమో కాళ్ళు లాగేస్తున్నాయి కాళ్ళు లాగేస్తున్నాయి ఇంటూ ఉంటే అనుకుంటావా ఇంటూ ఉండే అవకాశం వచ్చినప్పుడు ఉండాలి కదా ఉండకుండా ఉంటాడు ఏం తోచట్లా ఏం తోచట్లా అదో అది తోచకపోతే డాక్టర్ చూపించుకోవాలి ఓ రెండు వేల మందులు రాస్తే వెంట వెంటనే తోస్తుంది ఖచ్చితంగా ప్రతిదీ మనం ఏ అవకాశం వస్తే దాన్ని వినియోగించుకోవాలి తిరగవలసిన అవసరం ఉంటే తిరగాలండి ఖచ్చితంగా అందుకే ఎందుకంటే జనం కోసం తిరుగుతున్నాం లోకోపకారం కోసం తిరుగుతున్నాం తిరుగుతాం ఏం పర్వాలా ఇంట్లో కూర్చునే అవకాశం వస్తే కరోనా వ్యాధిలాగా కూర్చోవాలి అమ్మయ్య జపం చేసుకునే అవకాశం వచ్చింది జీవితంలో ఏ పరిస్థితినైనా అనుకూలంగా తీసుకోగలిగిన వాడే నిజమైన విజేత ఏది ఉంటే దాన్నే మీరు మార్చొద్దు ఇది ఎలా మారాలి అది ఎలా మారాలి అనొద్దు మంచిదే ఇది ఇదే ఇదాగే ఉండను ఏం పర్వాలా ఇలా ఉన్నా చాలు నా పని నేను చేస్తా అనగలిగితే అంతే అంతకుమించి జీవితంలో మరొకలేదు అందుకని ఎక్కడ అనుమానం వచ్చినా ఇబ్బంది అనిపించినా డబ్బు పోతుందేమో అనిపించినా లేకపోతే పిల్లకి పెళ్లి చేస్తున్నాం పిల్లాడికి పెళ్లి చేస్తున్నాం ఏమో మాకు తెలిసి తెలియని సంబంధం ఏదో మ్యాట్రిమోనీ వాళ్ళు కుదిరించారు చేసేస్తున్నాం ఏమవుతుందో పిల్ల జీవితం ఇప్పుడు పిల్లాడ జీవితం కూడా అనుమానంలోనే పడుతుంది అక్కడ అన్నీ దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు శుభ్రంగానే వెయ్యి అబద్ధాలు అడైనా పెళ్లి చేస్తున్నది ఇప్పుడు బాగా వాడుకుంటున్నారని ఏమీ చెప్పట్లా ఇదివరకే వారికో రెండు పెళ్ళిళ్ళు వీరికో రెండు పెళ్లిళ్ళు అయిపోతాయి ఆ విషయమే చెప్పరు ఇక్కడ ఫ్రెష్గా వచ్చి నిలబడతారు అక్కడ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఆరు నెలలు అయ్యాక ఇది అటువంటి కేసు కాదు ఏం చేయాలి ఎవరిని నమ్మాలి అందుకని అటువంటి పరిస్థితి వస్తే నిజమేనండి అలాగే సంబంధాలు వదిలేం కదా చూడకుండా ఉండలేం కదా ఏదో చెయ్యాలి కదా మొత్తం మీద ఈ అనుమానం ఎప్పుడొచ్చినా ఆ నమ్మధం నిశ్చయం కాగానే ఇద్దరు పేర్లు కాగితం మీద రాసి అమ్మవారి ముందు పెట్టి అమ్మ మా ప్రయత్నం మేము చేసాం ఇప్పటికే ఐదారు సంబంధాలు తెప్పాయి ఎంతకాలం ఇలా పిల్లని ఇంటో పెట్టు కూర్చోమంటావు అందుకని మా ప్రయత్నం మేము చేసాం నువ్వు కాపాడమ్మా అంటే ఈ భక్తుడు పెట్టిన నమస్కారం కారణంగా ఆ సంబంధం చిరకాలం శాశ్వతంగా శివపార్వతుల సంబంధంలా ఉండేలాగా అమ్మవారు కాపాడు తీరుతుంది సందేహం లేదు అమ్మవారి దయ అంత గొప్పది అందుకని నేను చివరకు జారుటే అయిన చిక్కు జిాకుల కాలం ముందు ఓ కవిజన కల్ప వృక్షమా ఇక పదమైన ను నిన్ను నమ్ముతున్నా ఎందుకని ఆమె నమ్మడంలో గొప్పతనం దివిజవరార్చితాంధ్రులను దీక్షక భట్టత దారి చూపుమి దివిజవరుడు అంటే దేవేంద్రుడు మొదలైన వాడు వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు కూడా ఆశ్రయించారండి దేవేంద్రుడు భార్య శశీదేవి ఆవిడికి భయంకరమైన కష్టం వచ్చింది ఏమిటంటే నహుషుడు అనేవాడు ఇంద్రపదం అని ఆక్రమించాడు వాడు ఏదో తపస్సు యజ్ఞాలో వల్లగడో వశనపురమో ఏదో చేశాడు వాడికి ఇంద్రపదం ఇచ్చాడు ఉన్న ఇంద్రుడిని వెళ్ళగొట్టేశాడు బాగానే ఉంది పదవి తీసుకుంటే పర్వాలేదండి ఈ నహుషుడు పెద్ద మనిషికి పుట్టిన బద్ధ ఏమిటంటే బుద్ధి ఏమిటంటే వంకర బుద్ధి ఇంద్ర పదవే కాదు ఇంద్రుడు భార్య కూడా నాకు భార్య అన్నాడు ఇది ఎక్కడ పదవులు మారుతారా కానీ భార్యలు మారుతారా ఎక్కడైనా దుర్మార్గం అంటే ఇలాగే ఉంటుంది అందుకని ఇంద్రపదవి వీడికి ఇస్తే ఇంద్రుడు భార్య కూడా నా దగ్గరికి రావాల్సిందే అన్నాడు ఇంద్రుడేమో ఏమీ చేయలేని పరిస్థితుల్లో నగుషుడికి భయపడి దాక్కుని సరోవరంలో ఎక్కడో తామర తూడు సూక్ష్మ రూపం ధరించి ఉన్నాడు అప్పుడు శచీదేవి ఒక్కతే ఉండిపోయిన ఇంట్లో వీడు వచ్చేస్తున్నాడు అత్యాచారం చేస్తాడు దుర్మార్గుడు ఆవిడ తట్టుకోలేదు ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించిందండి ఉమా గౌరీ గాళి హైమవతి ఈశ్వరి భవాని శర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృఢాని చండిక అంబిక అని అమ్మవారి యొక్క రామాలు చదివి ప్రార్థన చేస్తే వెంటనే ఒక స్ఫురణ కలిగింది ఆవిడకి అదే స్ఫురణ స్ఫురణ అంటే ఎప్పుడూ భగవంతుడే ప్రయత్నం మనది కానీ స్ఫురింపజేయడం భగవంతుడుదండి ఆయన ఆయన అనుగ్రహం లేకుండా మనకు ఆలోచన రాదు ఆ ఆలోచన అమల్లో పెట్టాలి ఆవిడకు వచ్చిన స్ఫురణ ఏమిటంటే ఒక్క షరతు పెడదాం మోజులో ఉన్నాడు కదా అని చెప్పి కబురు చేసింది ఏమిటి అభ్యంతరం లేదబ్బాయి నేను నేను వివాహం చేసుకుంటాను కానీ సప్తరుషులు మోసే పల్లకిలో నువ్వు రావాలని పెట్టింది దొంబ తగ్గిపోయే షరత్ అంటే అది సప్తరుషులు మోసే పల్లకీలో రావాలి ఆడదాని మీద మోజుతో ఉన్నవాడు ఏ షరతు పెట్టినా అంగీకరించేస్తాడు అనుమానం ఇలా ఆ మోజు అటువంటిది అందుకేనా అదే అదేముంది వస్తాం దానికేముంది ఆవిడ నాతో గడుపుతానంటే నేను ఏదైనా చేస్తా అని సప్తరుషుల దగ్గరికి వెళ్ళి మీరు నేను ఇంద్రుణ్ణి కాబట్టి నన్ను పల్లకీలో తీసుకెళ్ళాలంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళు మహా తపస్సంపనలు వాళ్ళు ఏమనుకున్నారంటే వీడికి పోయే కాలం వచ్చింది అందుకే మన పల్లకీ మో ఏమంటున్నాడు వీడు ఈ రకంగా వీడికి మొత్తం అయిపోయింది వీడి పని అయిపోయినట్టే లెక్క ఫ్రెంచి కటింగ్ చేసి బారాయించి అనుమానం లేదు మనం కాస్త వినయంగా ఉంటే సరిపోతుంది తప్పకుండానండి మోస్తా ఉన్నారు ఏడుగురు కూడా పల్లకీ మోశారు నగుషుడు లోపల పల్లకిలో కూర్చున్నాడు శశీదేవి దగ్గరికి పెడుతున్నాడు కదా ఏదో పల్లెకి చూద్దాం పారును పోదాం పల్లెక పోదాం పారును చూద్దాం దేవదాస్ సినిమాలో లాగా ఓ హడావుడు పెడుతున్నాడు పాపం ఇక్కడ శశీదేవి దగ్గరికి వెళ్ళారు శశీదేవి దగ్గర ఈ కంగారులో ఏమైంది సప్తరుషులు బాగా పల్లకి తీసుకెడుతున్నా సరే వాడికి ఆలస్యం అవుతున్నట్టుగా అనిపించింది మనకేదైనా తొందర ఉంటే అలాగే అనిపిస్తుంది అంతే కదా మనకి తెల్లారాసరికి ఎవరో మన ఫ్రెండ్ వస్తాడు ఫ్రెండ్ వస్తాడు కలవాలి అనుకున్నాం అనుకోండి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని పాట పాడతాం అదే తెల్లారేసరికి అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారా అన్నాం అనుకోండి ఈ రాత్రి ప్రాణం పోతే బాగుండు వాడి ప్రాణం పోతే బాగుండు ఈ రాత్రి తెల్లారకుండా ఉంటే బాగుండు ఈ రాత్రి రెండు గంటలు పొడిగిస్తే బాగుండు నిజానికి ఎప్పుడైనా రాత్రి పొడిగించడం జరుగుతుందా తగ్గించడం జరుగుతుందా రెండు మన మనస్సే అంచేత కాలం అనేది మన మనస్సులో ఉంది కానీ లోకంలో లేదండి ఎక్కడ గడియారంలో కాలం పెద్ద సమస్య కాదు సూర్యాస్తమయాల సమస్య కాదు కాలం మన మనస్సులో ఉంది ఆనందంగా గడిచిపోతూ ఉంటే తొందరగా అయిపోయినట్టు ఉంటుంది పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు కదా ఎప్పుడు మళ్ళీ బడి తెరిచే వరకు చూడండి బడి తెరిచే రోజున బడికి వెళ్ళమంటే వాళ్ళు ఏమంటారు పదిహేను రోజులు పదిహేను నిమిషాల్లో అయిపోయినాయి అంటాడు ఎందుకంటే వాడికి అంత ఆనందంగా ఉంది మళ్ళీ బడి తెరిచాక సాయంత్రం వచ్చాక బడి ఎలా ఉందా అంటే ఒక్కరోజు పదిహేను రోజులు పాఠాలని చెప్పేశారంటాడు ఎవడని చెప్తాడా ఒకరోజు పాఠం చెప్పే మాస్టరే లేడు అక్కడ పదిహేను రోజులు పాఠాలు ఎవరు చెప్తారు కానీ ఈయన ఏమంటాడు ఒక్కరోజా పదిహేను రోజులు పాఠాలు చెప్పేశాడు బుర్ర వేడెక్కిపోయింది అంటాడు ఎందుకని వాడికి ఇష్టం లేదు సెలవులు ఇష్టంగా ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయినట్టుగా ఉన్నాయి బడి ఇష్టం లేదు కాబట్టి ఆలస్యం అయినట్టుగా ఉంది ఎప్పుడు ఈ కాలం ఎక్కడుంది చెప్పండి పదిహేను రోజులు పదిహేను నిమిషాలు అనేది మన మనస్సులో ఉంది తప్పితే క్యాలెండర్లో లేదు గడియారంలో లేదు లోకంలో లేదు ఇదే బ్రహ్మసత్యం జగన్ మిథ్య అని శంకరాచార్య అనే దిని మిథ్యయ అంత మిథ్య నీ భావంలో ఉంది ఇక్కడ నీ భార్యతో నీకు తగాదా రాకుండా తగాదా అనుకోండి భార్యతో భర్తకేమన్నా ఆ భార్య ఏదో కోప్పటింది ఈయన ఏదో కోప్పటి డామ్ డామ్ డోమ్ డుమ్ డామ్ అయిపోయినాయి తర్వాత ఆవిడేదో అలా తిరుగుతూ ఉంటుంది అటు ఇటు దెయ్యంలో ఉంది చూడు ఎలా ఉందో ఎంతకంటే ఎవరు దొరక్క చేసుకున్నాం ఇక్కడ లోపల లోపల కొనుక్కుంటారు ఎందుకంటే తగాదా వచ్చింది కాదు తర్వాత ఏదో కారణంగా వీరికి వారు క్షమార్పణ చెప్పడమో వారికి వారి ఏదో చెప్పడమో మొత్తం మీద తాగాదా ముగిసిపోయింది అనుకోండి మళ్ళీ సరదాగా సరసం ఆడుకునే సమయం వచ్చింది అనుకో దేవత నిజంగా నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడి పావు గంటలో మారిపోయిందండి సీను పావు గంటలో మారిపోయింది ఇప్పుడు ఈ పావు గంటలో దెయ్యం దేవత ఎలా అయిందండి సూర్పణక సీతాదేవి ఎలా అయిపోతుందండి పావు గంటలో మనకి మనస్సు బాగో తగాదో వచ్చరికి ఆవిడ రాక్షసిలా కనపడింది మళ్ళీ మన మనస్సుకు ఆనందం కలిగేసరికి ఆవిడ దేవతలా కనపడింది ఇప్పుడు భార్య దేవత కాదు దెయ్యము కాదు భార్య ఎప్పుడూ భార్యే భర్త ఎప్పుడూ భర్తే మన మనస్సును బట్టి వాళ్ళ భావం మారిందే లేదా మనోభావాలు మిథ్య ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతూ ఉంటాయి అందుకని అవి మిజ్జ కాలం మిథ్య స్థలం మిజ్జ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు కదా నా ప్రవచనాలు మొత్తం మీద ఈ నేలలో ఎప్పుడు ఇంత ఇంతమంది మధ్యలో నేను నిలబడ్డాను ఒక రకంగా ధైర్యంగా ఉంది ఒక రకంగా భయంగా ఉంది ధైర్యం ఎందుకంటే ఎంతమంది ఉన్నారు కదా నాజోలుగా ఎవడొస్తాడు లేని భయం ఎందుకంటే ఇందులో ఎవడన్నా వేసేస్తాడే ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ దృశ్యం అనేది ఉంది ఇక్కడ మనం మాట్లాడడం ఇలా నిలబడ్డం ఇదే దృశ్యం ఇది మధ్య ఇది ఇది మనం ఎలా భావిస్తే అలా కనపడుతుంది ఇది దీనికి ఏంటంటే పర్వాలేదు నాకు ఇంతమంది ఉన్నారంటే అది ధైర్యమేది లేదు భయపడితే భయమే అంచేది ఇప్పుడు ఈ దృశ్యం అనేది నిజమా మిథ్య అంటే నిజమే ఇంతవరకు నిజం ఇప్పుడు చూడండి వెనక్కి వెళ్ళిపోతున్నారు మిథ్య అంటే అదే మన పని జరుపుకోవాలంటే లౌక్యంగా ఏదో ఒకటి ఉపయోగించాలి కదా అంతకంటే ఉంది అందుకని ఇందా కాంతి మొత్తం వెనక్కి వెళ్ళిపోయారంటే మిజ్జా కాదా ఇది అంతే ఇది కాస్త వాన తగ్గింది కాబట్టి మీరు అంతా నిలబడ్డారు ఓ కొంపృష్టి పడింది అనుకోండి ఒక్కడ కనబడ్డ ఇక్కడ నేనే ఉండాలి ఎందుకంటే ఇంకా పారితోషికం ఇవ్వలేదు కాబట్టి అది ఇస్తే నేను వెళ్ళిపోయేవాడిని ఇంతే లెక్క జీవితంలో కాలం మిచ్చ పరిస్థితులు మిథ్య మనోభావాలు మిచ్చ సమస్తం మిథ్య అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు శంకరాచార్య ఈ జగత్తును నమ్మద్దు ఎవరిని నమ్మాలి జగదీశ్వరి అయిన అమ్మవారిని మాత్రమే నమ్మాలి అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం అందుకని నేను నిన్ను నమ్ముకున్నానమ్మా అందుకని ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు ఎందుకంటే విజయదేశం ఈవేళ పుట్టిందా ఈవేళ పోయిందా ఎన్ని వేల ఏళ్ల బట్టి మనం భారతదేశంలో జరుపుకుంటూ ఉన్నామండి ఎన్ని వేల ఏళ్ళ బట్టి మనం ఉంటాం వెళ్ళిపోతాం విజయదేశం పండుగ అలాగే ఉంటుంది కదా అందుకని అమ్మవారు శాశ్వతంగా ఉంటుంది అందుకని దివిజవరాంగ్రియుగ్మముల దివిజవరార్చ్యుతాంగులను దీక్షగబట్టేదానంటే సరిగ్గా శశీదేవి ఇంద్రుని భార్య అప్పుడు పూజామందిరంలో వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ స్ఫురణ ఏమొచ్చిందంటే నగుషుణ్ణి సప్తరుషుల పల్లకీలో రమ్మంది ఈయన మరి పరస్త్రీ దగ్గరికి వెళ్ళే మోజులో ఉన్నాడు కదా తొందరగా నడవండి తొందరగా నడవండి అనడానికి ఏమంటారు తెలిసే సంస్కృతంలో సర్ప సర్ప అంటారు ఆ విధమకి ఆ పదం తోచింది అందుకని చలా చలా అనొచ్చు గచ్చ గచ్చ అనొచ్చు ఇంకా మాటలు ఉన్నాయి కానీ వాడికి ఏం తోచిందంటే సర్ప సర్ప అది ఎందుకు తోచిందయ్యా వీడి కర్మకాలి సర్ప అంటే క్రియాపదం ప్రకారం నడవమని అర్థం సర్ప అంటే పాము అని అర్థం అందరికీ తెలుస్తున్నది అని చెప్పేసి చూడు ఆ ఒళ్ళు పొగరెక్కిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ముందు ఉన్న అగస్త్య మహర్షిని పర్వతాన్ని కిందికి దించగలిగిన మహానుభావుణ్ణి సముద్రమంతా దోషిట్లో పెట్టుకుని పానం చేయగలిగిన మహానుభావుణ్ణి అంతటి ఋషిని కాలుతో తన్ని సర్ప సర్ప అనడండి ఆయనకు ఒళ్ళు మండి వెంటనే సర్పో అనడంతే లెక్క ఈయన క్రియాపదం మాట్లాడాడు ఆయన నామవాచికం మాట్లాడాడు భాషలో రెండు ఉంటాయి ఉంది ఇక్కడ భాషలో రెండు ఉంటాయి నలుపు నలుపు అన్నామనుకో నలుపు రంగం అర్థం నలిపేమని కూడా ఇంకో అర్థం ఇక్కడ అందుకదా దాని తెలుపు తెలుపు అన్నామనుకోండి తెలుపు రంగారు ఒక అర్థం ఏమైనా విషయం నాకు తెలపవయా అని ఇంకో అర్థం రెండు ఉంటాయి ఎవరు తీసుకునే అర్థం వారికి ఉంటుంది దానికే ఉంది ఇక్కడ అందుకని ఆయన సర్ప సర్ప అనగానే సర్పో భవా అన్నాడు అధవా నన్ను సర్ప అంటావురావు నువ్వు అంటే వెంట ఆ నహుషుడు ఆ దెబ్బకి ఆ రోజున కింద పడ్డాడండి కృతయుగంలో జరిగిన కథది మళ్ళీ ఎప్పుడు లేచాడో తెలుసా త్రేతాయుగం గడిచిపోయి ద్వాపరయుగం గడిచిపోయి పాండవులు వనవాసం చేస్తుంటే భీమసేనుడు ఎక్కడో అడవిలోకి వెళ్ళి తొందరగా రాకపోతే ధర్మరాజు ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరితే అక్కడ భీమసేనుడిని ఈ నగుషుడు పట్టుకుని కనపడ్డాడు కొండ చిలువ రూపంలో ఉన్నాడు అక్కడ సర్పోభవ అన్నారు కదా కొండ అంటే కొండల్లో ఉంటుంది చిలువ అంటే పాము అందుకని కొండ చిలువ అంటారు దాన్ని ప్రత్యేకంగా అది ఆరు నెలలకు ఒకసారి ఆహారం తింటుంది దానికి భగవంతుడు వచ్చిన ఆ కొండల్లో దానికి ఎవడు పాలు పోతాడు ఎక్కడ దానికి పాలు పోస్తే మనం మిగులుతామీ ఇక్కడ మామూలు పాములు కాబట్టి పోతున్నావు కొండ చెలువకు పాలు పోస్తావా అది కొండల్లో కూడా అది బతక బతకడం కోసం భగవంతుడు ఏం చేశాడు అంటే దానికి ఆరు నెలల వరకు ఆకలేకుండా పెట్టాడండి అంతకంటే భగవంతుడు ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమన్నా కావాలా ఏ జీవికి కావలసిన సౌకర్యాన్ని భగవంతుడు ఆ జీవికి ఇచ్చేసాడు అటువంటి కొండ చెలువు కాబట్టి భీముణ్ణి బంధించాడు ఆ బంధించిన భీముణ్ణి విడిచిపెట్టాలంటే నా ప్రశ్నలకు జవాబులు చెప్పమన్నాడు అప్పుడు ధర్మరాజు అక్కడ నిలబడి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని జవాబులు చెబితే భీముణ్ణి విడిచిపెట్టాడు ఆ రకంగా నగుషుడు బారి నుంచి శశీదేవి తప్పుకోగలిగింది అమ్మవారి దయ వల్ల అందుకని దేవతను కూడా ప్రార్థించిన నిన్నే నేను ప్రార్థిస్తున్నానమ్మా నువ్వే నన్ను కాపాడాలి అన్నారు ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా అమ్మవారు ఇవాళ భర్తతో ఎలా ఉంటుందో శివుడితో మనం చెప్పుకోవలసిన మాట భార్యాభర్తల సంబంధాలు దాంపత్య బంధాలు ఈవేళ దెబ్బతింటున్నాయన్న విషయం అందరికీ తెలుసు చాలామంది బాధపడుతున్నారు పైకి చెప్పలేకపోతున్నారు కొంతమంది చెప్పుకొని బాధపడుతున్నారు కానీ పెళ్ళంటే చేస్తామండి కోట్లు ఖర్చు పెట్టి చేస్తాం కలిసి ఉండాలి కదండి ఒకసారి చేస్తాం పెళ్లి నాలుగు సార్లు పెళ్ళిళ్ళు ఎక్కడ చేయగలమండి కానీ కష్టం వస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మళ్ళీ పుట్టింటికే వస్తారు మోసం చేశారంటూ ఈ మోసాలు జరగకుండా ఉండాలంటే ఒక్క విషయం మనం గ్రహించాలి నేను తమిళనాడు దగ్గరలో ఉండే హొసూర్ అనే పట్టణం వెళ్ళాను ఒకసారి అది తమిళనాడు సరిహద్దుల్లో కర్ణాటకకి తమిళనాడుకి సరిహద్దుల్లో ఒకటి తెలుగు వాళ్ళు అక్కడ విపరీతంగా ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ నేను అవధానాలు చేశాను ప్రవచనాలు చెప్పాను అక్కడ చంద్రచూడేశ్వరాలయం అని ఉంది చంద్రచూడేశ్వరాలయం శివాలయం ఆ ఆలయం బాగుంటుందండి చూడడానికి ఎడదం అక్కడ అమ్మవారి పేరు కూడా మరకతాంబ అంబా అన్నారు అంటే ఆకుపచ్చని మాణిక్యం నవరత్నాల్లో అది ఒకటి మరకతాంబ అండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అమ్మవారంటే పోనీ చూద్దామని పొద్దున ఖాళీ ఉంది కదా అని దేవదర్శనం కదా అని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నేను ఆ పూజారి గారిని అడిగాను మరకతాంబ ఏమిటండి అంటే ఈయన పేరు కూడా మరకతేశ్వరుడు అండి అన్నారు ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఒక్కో క్షేత్రానికి ఉండే కథ చూడండి అక్కడ శివుడు ఉడుము రూపంలోకి మారాట ఉడుములాగా ఉడుము పట్టు అంటారు కదా గోడలను పట్టుకున్న పొరవ రాజులు ఉపయోగించేవారు ఉడుముకు తాడు కట్టేవారు కోట గోడ మీద వదిలిపెడితే ఆ గోడను పట్టుకుని ఇలా ఉంటుందండి చాలా విచిత్రంగా ఎందుకు ఎందుకుంటుంది తెలుసా దానికి ఏం వేళ మీద భక్తి కాదు దాని మీసాల మీద మూతికి తేనె రాస్తారు ఆ ఉడుముకు తేనె అంటే ఇష్టం దాని ఇష్టమే దాన్ని ముంచేసింది ఆ మీసాల మీద తేను రాస్తారు అదేముంటుంది మొహం అది మీసాలు చూసుకుంటూ పాక్కుంటూ పోతుంది అది గోడ ఉందని పాకుతున్నామని దానికి తెలియదు అని ఇలా నాలుగు పైకెట్టి పాక్కుంటూ పోతుంది ఎంతవరకు పోతుంది గోడ ఎంతవరకు ఉండో అంతవరకు పాకుతుంది ఇంకా వెళ్ళక గోడ పట్టుక అంటూ ఉంటుంది అది ఆ తేనె కోసం అది ఏడుస్తూనే ఉంటుంది దాని తాడి తాడుగట్టి వీళ్ళు పదహారు మంది గోడ గోడ ఎక్కేస్తారు అవురా మనిషి తెలివి నిజంగా మనిషికి నమస్కారం పెట్టాను ఈ యంత్రాలు ఏవీ లేని కాలంలో కోట గోడలు ఎక్కారంటే ఉడుము కారణం పైగా ఉడుము ఇంత ఉంటుందండి దాని పట్టు మాత్రం ఆంజనేయస్వామి పట్టే భీమసేనుడు పట్టే అందుకే ఉడుము పట్టు అంటారు ఒకరెవరన్నా మనిషి పట్టుదల పట్టే ఉడుము అండి బాబు వాడు మా అంటారు శివుడికి ఎందుకో ఉడుము రూపంలోకి మారాలని అనిపించింది ఉడుము రూపంలోకి మారాడు వెంటనే అమ్మవారు కైలాసం విడిచిపెట్టి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది కనపట్ల శివుడు కనపట్ల శివుడులా ఉంటే కదా మరి ఆయన మారిపోయాడు అని అక్కడ అతను అమ్మవారు సమ్మ శివుడు ఉడుముగా మారేడు అంటే అమ్మవారు ఏమీ ఆలోచన చేయకుండా తాను కూడా ఆడ ఉడుముగా మారింది వెంటనే మారి శివుడిని వెతుక్కుంటూ ఉండింది ఎందుకంటే ఉడుము ఎప్పుడు ఉడుము వాళ్ళలోనే పడుతుందండి ఖచ్చితంగా ఉగ్రవాది ఉగ్రవాద వాళ్ళలోనే పడతాడు ఖచ్చితంగా వాడిని వేసి చేయాలంటే మనం కొంచెం కాస్త తీవ్రంగా ఉండాల్సిందే సత్వగుణం పనికిరాదు ఎక్కడ వాడు తుపాకు పెట్టుకుని కాలుస్తూ ఉంటే చూపిస్తామంటే ఎలాగ మొత్తం వేసేస్తాడు అందుకని వాడు ఉండే విధంగా ఉండాలి ఉడుముకి ఉడుమే సమాధానం అని శివుడు ఉడుముగా మారగానే అమ్మవారు కూడా ఉడుముగా మారింది అలా ఇద్దరూ కలిసి విహారం చేసి ఆ ఉడుములుగా ఉండగానే వాడు సరదాగా చేయవలసిన విహారాలన్నీ చూసి ఆనందించి చివరికి ఆలయంలో వచ్చి అదే రూపంలో అలాగే ఉండిపోయారు అందుకని మరకతేశ్వర స్వామి ఆకుపచ్చని ఉడుము ఆకారంలో ఉంటుంది అక్కడ శివలింగం అంతా అది చూడగానే నాకు అనిపించింది అరమరికలేక వరమరికలేని ఉడుముల దొరకథమున మరకతముగా మారిన తల్లి అరమరికలేని ఉడుముల దొరకథమున మరకతముగా మారిన తల్లి అరమరికలెన్నియున్నను అరమరికలెన్నియున్నను మరువకమము నిజున్నను బ్రో అమ్మ మరకథ మాత అని నేను అవధానాన్ని కాబట్టి ఆసుగా పద్యం చెప్పి నమస్కారం చేసుకున్నా అమ్మా మీకు అరమరిక లేకుండా నీ భర్త కోసం నువ్వు ఉడుముగా మారావమ్మా అన్న అంటే అర్థం చేసుకోవాలి భర్త కోసం భార్య ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి భార్య కోసం భర్త ఆవిడకి ఇష్టమైనట్టుగా ఉండాలి ఖచ్చితంగా భార్య కన్నీళ్లు పెట్టింది అంటే ఆ ఇంట్లో సంపదలు ఉండవు ఖచ్చితంగా అందుకని ఏం చేయాలి కర్రవిడ పట్టుకుని కన్నీళ్ళు పెట్టదని చెప్పానా తనతో కన్నీళ్లు పెడితే అనకూడదు ఇలా బలవంతంగా కన్నీళ్లు పెట్టకుండా చేస్తావేటి ఆవిడ కన్నీరు పెట్టే పరిస్థితి రాకుండా చూసుకోవాలంతే లెక్క పెళ్ళయ్యే వరకు భర్తగా భావిస్తుందండి ఆడ ఆడవాళ్ల మనస్తత్వం గురించి కాస్త ఆలోచించండి పురుష పొంగవులందరూ పెళ్ళయ్యే వరకు ఏడాది వరకు భర్తగా భావిస్తుందమ్మా ఆ తర్వాత తండ్రిని అతనిలో చూసుకోవడం మొదలు పెడుతుందండి భార్య మా నాన్నలా ఉండాలి మా నాన్నలా ఉండాలి ఎందుకంటే పాపం తండ్రి ఆవిడని చాలా ప్రేమించాడు అక్కడ మా నాన్నలా ఉండాలి మా నాన్నలా ఉండాలి మా నాన్నని ఏదంటే చేసేవారు నన్ను ఎంతో ఇష్టపడేవారు నన్నే అన్ని పనులు అడుగుతూ ఉండేవారు నా మీద ఆధారపడేవారు ఇలా అంటుంది ఆ భార్య ఇష్టం నెరవేర్చాలి అధర్మం ఏం లేదు కదా అందులో మంచి మాట మంచి కోరిక తీర్చడానికి అభ్యంతరం ఏముందండి అందుకనే ఆడవాళ్ళు ఎప్పుడైనా దువ్వెన్న కొను అద్దం కొను పౌడర్ డబ్బా కొను అంటే మగాళ్ళు వెంటనే కొనేయాలి అలా కొనేస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లు ఏసీలు కొనక్కలేదు లేకపోతే ఇవన్నీ ఇలా అట్టి పెట్టామనుకోండి ఏదో పెద్ద టెండ్ రోడ్డు పెడతారు పాతికి వేలకి చేస్తాడు ఇక్కడ అందుకని చిన్న చిన్నవి అడిగినప్పుడు తీర్చేస్తే అన్నీ కలిపి వెయ్యి రూపాయల బడ్జెట్ అయినా పర్వాలా మొన్నే కొన్నాం కదా మొన్నే కొన్నాం ఏం కొనదండి దువ్వాను అందుకంటే లేదు అక్కడ ఇలా ఏదో లౌక్యం ఉపయోగించి ప్రేమించాలి ప్రేమకు లొంగినట్టుగా స్త్రీ బెదిరింపులకు కానీ మరి దేనికి లొంగదండి పొరపాటు మాట పొరపాటు మాట స్త్రీ హృదయమే ప్రేమ ప్రేమకు లొంగినట్టుగా దేనికి లొంగదు శివుడు అమ్మవారిని అలా ప్రేమించాడు కాబట్టి ఆవిడ ఉడుము రూపం కూడా ధరించింది అలాంటి ఉడుములు ఉడుముకు ఉడుముగా మారినట్టే భార్య ఇష్టాన్ని భర్త గౌరవించి భర్త ఇష్టాన్ని భార్య గౌరవించి సంసారాలన్నీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి చివరిగా ఒక్క మాట ఇంతమంది మీరు నిలబడి వినడానికి నేను వానలో కూడా యాతనబడైనా మాట్లాడడానికి కారణం మనం అందరం ప్రేమించే తెలుగు భాష ఆ భాషను మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఆ భాషను నిలబెట్టుకోవాలి ఇవాళ తెలుగు మాధ్యమం లేకుండా పోయింది ఎక్కడైనా ఇంగ్లీషు తప్పితే వేరే మాట లేదు అందుకని మనమే దానికి కారణం ప్రభుత్వాలను అనొద్దు ఎవరిని అనొద్దు మనమే కారణం మన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే కానీ ఉద్యోగాలు రావు అని ఒక భ్రమలో ఉన్నాం మనం అందుకని ఆ భ్రమని పోగొట్టుకుని మళ్ళీ తెలుగు మాధ్యమం పాఠశాలల్ని పునరుద్ధరించే పరిస్థితి మనమే తీసుకురావాలి దానికి తెలంగాణ ఏ నాంది పలకాలి ఖచ్చితంగా ఎందుకంటే భాష మీద ప్రేమ ఇక్కడ చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఏ మనిషిని పలకరించినా పది పది ఇరవై పద్యాలు చెబుతారు ఇక్కడ భాషను నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ సరస్వతి ప్రతి శిశుమందిరాలు ఉన్నాయి తెలుగు మాధ్యమంలోనే నడిపేవారు నడపలేక వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మొదలెట్టారు అందుకని తెలుగు మాధ్యమంలో నడపడి మేము చేరిపిస్తాం ఇంగ్లీష్ ఎలాగో నేర్చుకుంటామండి అభ్యంతరం వల్ల డిగ్రీలో నేర్చుకోవచ్చు ఇంటర్మీడియట్లో నేర్చుకోవచ్చు తల్లి కడుపులోంచి ఇంగ్లీష్ ఎందుకండి ఆ ద్వారం నుంచి బయటపడి మన భాషను మనం కాపాడుకుందాం ఇంటనే బయటనేని బయటనే తెలుగులో మాత్రమే పలుకవలయు ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చిబ్రాలు తెలుగులో చేయవలయు నా మాట మీద తెలుగు భాష మీద ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ప్రేమ ఉన్నా వారు రేపటి నుంచే తెలుగులో సంతకం చేయడం మొదలు పెట్టండి తెలుగులో సంతకం చేయడం మొదలు పెట్టండి మొట్టమొదటి మార్పు మిమ్మల్ని ఎవ్వరూ కాదని అనరు ఉద్యోగం తీసేయరు ఎవరు కూడా దీనికోసం ఇంగ్లీష్ మీడియం కూడా అక్కల ఈ ఉద్యోగం రిజిస్టర్లో తెలుగులో సంతకం పెట్టండి ఆస్తి కొన్నా అమ్మినా ఉత్తరం రాసిన తెలుగులో సంతకం పెట్టండి ఆ ఒక్క మార్పు వస్తే అనేక మార్పులకు అది కారణం అవుతుంది ఖచ్చితంగా ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు ఆంగ్లమ్ము లేనిచో అన్నమేలేదను ఆంగ్లమ్ము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు తల్లి తెలుగు తల్లి భరత ధాత్రి పొంగ నీతి పద్యంగులక పది నేర్వలయు మనము మన కొరక మన మనుగడకయి చేయవలనివి ఇకనైన చేయవలయు స్వస్తి గురువారికి ధన్యవాదాలు అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా మరింత వర్షంలో కూడా ఇంత ఓపికగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దలు గురువుగారికి చిన్న విజ్ఞప్తి హిందువుత్వ సమితి సభ్యులందరూ కూడా వేదిక వేదిక రావాలి సలవాలు ఇవ్వద్దాం మనం గురుగారు ఒక్కటే నిమిషం మా హిందువు సమితి సభ్యులందరూ ఒక ఫోటో దిగుతారు మిగతా మిగతా కార్యక్రమాలు ఈ మనం